మంత్రి సామంత సేనాపతులారా మీ ప్రతిభాబలము భుజాబలము పరమేశ్వర కటాక్షం వల్ల చాళుక్య సామ్రాజ్యం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతూ ఉంది కానీ ఈనాడు వాటికి భంగం ఏర్పడే సూచనలు అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఆ వివరాలు మీకు మంత్రి సింగన్న గారు విశదీకరిస్తారు ఈ విషయం చర్చించడానికి ఈనాటి సమావేశం ఏర్పాటు చేయబడింది గౌరవనీయ మిత్రులారా మహారాజులం గారు వారి మనస్సును మీకు వివరించారు రెండు తరాలుగా సరిహద్దుల మీద ఉన్న శత్రువుల దాడులను తట్టుకుంటూ మిత్రుల సహకార సౌజన్యాలతో విజయశ్రీని చేపట్టుతూ ఈ సామ్రాజ్య లక్ష్మిని రక్షించుకున్నాం ఈ చాళుక్య సామ్రాజ్యశ్రీని కొందరు పరాభూతులైన ప్రభువులు సహించలేకుండా ఉన్నారు మనలో మనకు స్పర్ధలు కల్పించి అంతఃకలహాలు రేకెత్తించి మళ్ళీ ఈ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు స్వార్థపరులైన చాళుక్య సామంతులు కొందరు ఈ మాయోపాయాలకు లొంగిపోయినట్టుగా వినవస్తుంది ఈ జట్టుకు శ్రీ రంగరాజు గారు నాయకత్వం వహించి తిరుగుబాటు లేవదీనున్నట్టుగా వేగుల వల్ల తెలుస్తూ ఉంది పరిస్థితులు చేయి దాటక ముందే శాంతిని నెలకొల్పే విధానం నిశ్చయించాలి దేశద్రోహం క్షమించరాని మహాపరాధం పాలించే ప్రభుపైనే కతిదివేనిచ్చిన ఆ స్వార్థపరులను అంతమొందించడమే మన కర్తవ్యం పరమ ధర్మం ఆదిలోనే ఆఖరి ఉపాయం అవలంబించడం మా అభిమతం కాదు రాజనీతి కోవిదులైన ప్రభువులు లెస్సగా సెలవిచ్చారు తమ అభిప్రాయం కూడా సెలవేయాలి సింగన్న గారు తమ అభిప్రాయమే నా మనవి కూడా ఎన్ని చెప్పినా ఏమి చేసినా ఈ విప్లవ చింతకులందరూ మనవారి ఒకప్పుడు ప్రభువుల విజయాలలో పాల్గొన్న త్యాగశీలు ఏవో దుర్బోధన వల్ల వారు దారి తప్పుతున్నారు యథార్థ పరిస్థితిని వారికి వివరించి హితవు గడపడం సమ మార్గాన్ని కార్యం సాధించగలిగితే అందరూ చల్లగా ఉంటారు ప్రభు అయితే రేపే గంగన్న గారిని రంగరాజన్ గారి వద్దకు రాయబారం పంపించండి మౌనం వహిస్తున్నారే సాహసించి మనవి చేయలేకనే ప్రభు గంగన్న గారు సకల ధర్మవేత్తలని నాకు తెలుసు అయినా వారి దృష్టికి ఈ కార్య సాధనకు చుక్కెదరేమోనని నా సందేహం అయితే తమరే ఈ భారం నిర్వహిస్తే ఆ అర్హత నాకు లేదు మహాప్రభు సామ్రాజ్య సంరక్షణ బాధ్యత కలవారే ఇందుకు అర్హులు అంటే ప్రభువులే స్వయంగా ఈ రాయబారాన్ని సాగించాలంటారా ఆ చనువు స్వాతంత్ర్యము ఈ సేవకుడికి లేవు గంగన్న గారు అయితే రాయభారిగా ఎవరిని నియమించడం మీ అభిమతం మనవి చేస్తాం లేనిపోని అనుమానాల వల్లనే అనర్థాలు వచ్చినాయి గతాన్ని రంగరాజు గారికి వివరించి నచ్చ చెప్పి ఒప్పించగలవారు చేసిన వాగ్దానాలను అక్షరాలా పాటించగలవారు ఈ కార్యభారం వహించాలి తమ తరువాత రాజ్యభారం వహించవలసిన యువరాజు గారే రాయబారిగా వెళితే మంచిదని నా మనం మహామంత్రి గారు ఆలోచించే నిర్ణయించారు ప్రభు అలాగే ఈ రాజ్యభారాన్ని ముందు వారి బుద్ధి తర్వాత మా భుజాలు మోస్తున్నాయి సింగన్న గారు చిరంజీవికి వర్తమానం పంపించండి సుబుద్ధి సారంగధరుల వారు అంతఃపురంలోనే ఉన్నారా లేరు నాన్నగారు గురువుల వారి వద్ద భారత ధర్మాలు వింటున్నారు సరే నీ వెంటనే వెళ్ళి మహారాజుల వారి ఆజ్ఞ మనవి చేసి వారిని వెంట తీసుకుని నన్నయ్య భట్టు గారిని కూడా దయచేయమన్నామని మనవి చేయి చిత్తం మహాప్రభు
శాంతి 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 ధర్మతనయుండు తమ్ములుందాను సుఖం వొండునంత ఒక్కనాడు నారద మహర్షి ఏతించిన ప్రత్యుద్గతుండై తోడ్కొని తెచ్చి యుచితాసనంబున నునిచి అర్ఘ్యపద్యాది విధులం పూజించిన నారదుండు రాజనీతి విషయంబులనై యుధిష్ఠరు నిట్లరి అడిగే ధనలుబ్ధుల మృత్యుల కూర్ప నివారల పగరవల నివారల ధృతి చాల నివారల దుర్జనులను పనుపవుగా రాజకార్య భారము దాల్పన్ దుర్జనులను పనుపవుగా రాజకార్య భారము దాల్పన్ గురుగారు ఏనాయనా మీరు చదివింది తెలుగే అయినప్పటికీ నాకు అర్థం కాలేదే మీ భాషలో చెప్పమన్నావా అదే గురుగారు పిసినారుల్ని దొంగల్ని విరోధుల్ని విరోధుల వైపు వాళ్ళని ధైర్యం లేని వాళ్ళని దుర్మార్గుల్ని రాజకార్యాలు నెరవేర్చుకురావడానికి పంపించరాదు అని ఇప్పుడు తెలిసిందా మరి ఇదిగా మాట్లాడుతున్నావే తిరిగి చెప్పనా కడిదిరిపులపై పోవంగ గడగియున్న నీకు ముందరజని రిపు నృపులయందు దగిలి సామాజ్యుపాయంబులొగిన సంప్రయోగమున చేసి వర్తిల్లుచున్ని చెప్పుమా ఆంధ్రవ్యాసులకు అభివాదం వాసుబుద్ధి వా మంత్రి కుమారుడు వినవలసిన ధర్మాలు చెప్పుకుంటున్నాం కూర్చో మన్నించండి మహారాజులం గారు తమని యువరాజు గారిని వెంటనే సమకూకమని ఆజ్ఞాపించారు ఎందుకు సుబుద్ధి సభలో సర్వము విశదమవుతుంది బయలుదేరండి బయలుదేరండి తప్పేదే ఉంది బయలుదేరండి పాఠాగని ఆట పడి పనుకుంటే నువ్వే ఇక్కడ దాపు నుంచావయ్యా పానకొల పుడకలేగా మహాప్రభులకు అభివాదం కళ్యాణమస్తు కవిబ్రహ్మలకు నమస్కారం విజయవస్తు అవసరంగా సమ్ముఖానికి రమ్మనమని ఆజ్ఞాపించారట అవును భట్టు గారు చిరంజీవిని రాజకార్యం మీద రంగరాజులం గారి కొలువుకు రాయబారిగా పంపాలని నిశ్చయించాం తమరు దీవించాలని ఆహ్వానించాం దిగ్దంతుల వంటి ధీమంతులుండగా నాపైనే ఆ కార్యభారం మోపడం ఆ మంచి చెడ్డలు అవసరాలు చర్చించే మహారాజు గారు నిర్ణయించారు నాయన మన రాజకీయ విధానాలను గురించి వ్యక్తి బాంధవ్యాలను గురించి సామంతులు కొందరు అనుమానిస్తున్నారట వారికి నాయకులైనటువంటి రంగరాజులం గారికి నచ్చజెప్పి చాళుక్య సామ్రాజ్య శాంతి సంరక్షణకు నీవు పూనుకోవాలని రాజనీతిజ్ఞులు నిర్ణయించారు అది కాదని రానిది సమయం ఎరిగి ఉపాధ్యాయులపై సముచిత రీతిగా కార్యం సాధించుకురానాయన ధర్మవేత్తల శుశ్రూష తప్పక విజయం సమకూరుస్తుంది పూజ్యుల ఆనతి శిరసావహిస్తాను గురువర్య తమరు ప్రసాదించిన ధర్మజ్యోతి లక్ష్యంగా ప్రవర్తిస్తారు సెలవిప్పించండి సకల భూతములందు సదయాత్ముడవు కమ్ము పాలింపు ప్రజలని ప్రజల ఓలే వితత వృధాచార వేదివై ధర్మంబు సలుకుము దురిత వర్జనము సేయుము ఎరుగమి పాపము కించు కదొడరినా సట్టన ప్రతికార శాలివగుము గర్వంబు విడుము కరము ప్రియంబును నిజమునుగా వచోనియతి నడపు కాలగతులెల్ల నెరిగి అస్కలిత బోధయుక్తుడవు గమ్ము భరత వంశోద్భవుడవు నీవు భరత వంశోద్భవుడవు నీవు కావున
అత్యంత నిర్మలుడవు ప్రాజ్ఞుడవు నీకు వేర చెప్పంగ నేలా నీకు వేరే చెప్పంగ నేలా సుఖంగా విజయుడు వైరా సరే ప్రయాణ సన్నాహాలు చేయిస్తాం మీరు వెళ్ళిరే మాండవ్య సుబుద్ధి మీరు ప్రయాణమై అమ్మగారింటి వద్ద కలుసుకోండి ఇప్పుడు తమరు సరాసరి అమ్మ అమ్మ అమ్మగారు అరుగు వస్తున్నారమ్మా యజమానురాలికి తగ్గ సేవకురాలికి ఇదిగో ఇప్పుడు చెప్పు ఇక్కడుండేనా ఈ నాటకం నేను ఆడుతున్నానా మరి మీ మనసుకే తెలియాలి నా మనసు నీకు తెలుసుగా తెలుసుననే ఇంతవరకు కాచుకున్నాను అన్నమాట తప్పుతారనుకోలేదు ఇందులో నా తప్పేమీ లేదు కన్నా ఉన్నట్టుండి నాన్నగారు కబురెట్టారు తలకు మించిన కార్యభారం నా మీద పెట్టారు నీ దగ్గర సెలవు తీసుకోవటానికి వచ్చాను మహారాజులు గారి సెలవైందిగా మరి మహారాణి గారి సెలవు కావద్దు వెళ్ళిరానా మళ్ళీ రావడం వెళ్ళడం రావడం అంతేగా ఇలాగే ఎదురు చూస్తూ ఉంటా మనిషి ఎక్కడ మనసు ఇక్కడ వెళ్ళను చిరంజీవులు సిద్ధమైనట్లేనా అయినట్లే ప్రభు నా చెట్టి తండ్రికి తలకు మీరిన భారం మోపుతున్నారు తమరు సందేహించకండి మహారాణి ఈ కార్యభారాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి యువరాజు గారు ఒక్కరే సమర్థులు వయోవృద్ధులు అనుభవజ్ఞులైన తమ వంటి అమాత్య పుంగవుల కంటే నా సింగన్న గారు మేము ఆ మాటే సెలవిచ్చాం కానీ అమాత్యులు ఎవరూ అంగీకరించడం లేదు అది ప్రశంసావాక్యమే కాదు మహారాజా యదార్థం కూడా న్యాయవేత్తలైన నన్నయ్య భట్టారకుని ప్రియశిష్యులు రాజనీతి కోవిదులైన శ్రీ శ్రీ రాజరాజ నరేంద్రుల వారి ప్రియపుత్రులు అపరమేధీ గరిమా సమన్వితులైన రాణి రత్నాంగి దేవి వారి ప్రియపుత్రులు కూడా మంత్రి గారు చిత్తం చిత్తం అలాగే అన్ని మహాలక్షణాలు అందరికీ లభ్యం కావు మహారాణి మేము బయలుదేరుతాం నాన్నగారు చేయవలసిన ఏర్పాట్లన్నీ చేయించాం నాయన అలాగే నాన్నగారు మేం ప్రయాణానికి సర్వసిద్ధంగా ఉన్నాం మహారాజా అయితే మరి ఆలస్యం ఎవరితో అదే తెలియట్లేదు మహారాజా యాగ సంరక్షణకు వెళ్ళిన శ్రీరామచంద్రుడి లాగా కళ్యాణంగా తిరిగి రానాయన అలాగేనమ్మా వెళ్ళేది పరాయి దేశం ఆహార విహారాలు జాగ్రత్త అందుకు మేమంతా ఉన్నాముగా యువరాజు గారికి ఏ లోటు రాకుండా ఏర్పాటు చేస్తాం తక్కువైతే హెచ్చిస్తాం ఎక్కువైతే మెక్కేస్తాం జయప్రదంగా వెళ్ళిరా అలాగే నాయన సుబుద్ధి యువరాజు గారిని ఏమనకు అలాగే నాన్నగారు మండవయ్య జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరి కారణం
అనుకునే దొడికి పోతే నాను ఇది మాసిమ గడుచుదానివే కాసేపు ఉంటే నన్ను నీవాడి కింద లెక్క పెడతావు అదే నేను చెప్పేది అడుగు వేసావో జాగ్రత్త ఏ అంతఃపుర కాంతలు వినోదానికి వచ్చి ఇక్కడ విడిది చేశారు అంతే కదా అంతఃపుర కాంతలు అత్యవసరంగా ప్రయాణం చేస్తున్నారు అంత స్థుగుల వాళ్ళ అవుతా తప్పుకోను మాటలు మీరుతున్నావు మర్యాదలు ఉండవు ఉంటే అలా మాట్లాడతాటే తగిన శాస్తి ఎవరొడ్డు వస్తారో చూద్దాం ఆ యువరాజా యువరాజా ఎవరు ఈ దారి పోవద్దంటే వీరాడిపోతున్నాడు అలాగా పెడరెక్కలు విరిచి కట్టండి ఏమిటి అక్రమం ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు ఎవరో తెలుసా ఎవరో రంపసీ మాధీశ్వర రంగరాజులం గారి కుమార్తె చిత్రాంగి దేవి గారు మేము వారి సహచరులు మనవేనా తక్కువ తినది శ్రీమద్ రాజాధిరాజ చాళుక్య సార్వభౌమ రాజమహేంద్ర పురాధీశ్వర శ్రీ శ్రీ రాజరాజ నరేంద్ర కుమార సారంగధరులు వారి కుమారులం ఓ కాదు కాదు ప్రియమిత్రులం తెలియక అపచారం చేశాం పర్వాలేదు తెలిసి చేసినప్పుడే నేరం అవుతుంది కనుక మన్నించాం ఇక మేము ఈ దారే సాగిపోవచ్చా మన విడిదిలో మార్గాయాసం తీర్చుకుని మళ్ళీ ప్రయాణం చేయవచ్చునని మనవి చేయి చెయ్యొచ్చు ఏ యువరాజా ఆగటానికి వీల్లేని అవసర కార్యం గుర్రాలు త్వరపడుతున్నాయి కదలండి యువరాజా పానకోల పొడకల్ల దాపరించాడు శని మహాజనులారా తలవని తలంపుగా యువరాజులు మన పట్టణానికి దయచేసి వారిని గౌరవించే అవకాశం మనందరికీ కలగటం మన అదృష్టం వారికి మన పక్షాన మన అందరి పక్షాన అభివందనాలు అందజేస్తున్నాం సామ్రాజ్య పౌరులారా మీ ప్రభువు శ్రీ రంగరాజులం గారి వీర్య విక్రమాలు ప్రభు విశ్వాసము మాకు ఇదివరకే తెలుసు ఈనాడు మా రాజవంశం పట్ల మా సామ్రాజ్యం పట్ల మీకున్న గాఢాభిమాన గౌరవాలను తిలకించి పులకితులమైనాం రాజదూతనై మీ సమక్షానికి వచ్చాను మహారాజులం గారి మాట మేరకు మీతో కొన్ని విషయాలు మనవి చేయాలి మన దేశ పరిస్థితి మీకు తెలియంది కాదు జీవనదీ ప్రవాహ భరితమై సస్యశ్యామలమైన ఈ దేశాన్ని ఎందరెందరో కబలించాలని ప్రయత్నించారు ఆదయాత్రలకు ఎదురొడ్డి ప్రాణాలు వెలబెట్టి మన స్వాతంత్ర్యాన్ని దేశాన్ని రక్షించుకున్నాం ఇప్పుడిప్పుడే శాంతి సౌభాగ్యాలు నెలకొంటున్నాయి ఈ తరుణంలో మనలో అసూయలు చెలరేగి విప్లవాలు రేగనున్నవని విని మహారాజు గారు ఎంతో విచారపడ్డారు సామ్రాజ్య రక్షాబద్ధ కంకణులైన మీకు ఈ విషయం నివేదించి శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా కాపాడమని కోరడానికే నేను వచ్చాను ప్రత్యేకించి మమ్మలనే హెచ్చరించడంలో ప్రభువుల ఉద్దేశం చాళుక్య సామంతులకు మీ ప్రభువులు తలమానికం కనుక కనుక మేమే ఈ కలహాలు రేపుతున్నామని అభిప్రాయమా అయితే మేమింత దూరం రావాల్సిన అవసరమే లేదు మహాప్రభు మహారాజు తర్వాత ఈ సీమలో అంతటి వారు మీరు మీ మాటకి ఎవరూ జవదాటరు కనుకనే మీ సహకారం కోరుతున్నాం ఆ భారం మా పైన వేయకండి యువరాజా ఈ విప్లవానికి కారకులు ఎవరో ఉన్నారనటం న్యాయం కాదు ప్రజలకే కొన్ని సందేహాలున్నాయి ఆ సందేహాలు పోతేనే కాని వారు మహారాజు మాట అయినా వినరు ఆ సందేహం నివారించడానికే నేను స్వయంగా వచ్చాను చోళ చాళుక్య సంబంధాన్ని మీరు సందేహిస్తున్నారు అది ధర్మం కాదు న్యాయం కూడా కాదు ఈనాడు మనకు మన దేశానికి పరుల సాయం కోరే అవసరం లేదు మనం మనం కలిసిమెలిసి జీవిస్తే కాదనే వారు లేరు కాబోయే మహారాజుగా మీకు చెబుతున్నాను ఈ తెలుగు గద్దకే మా జీవితాలు అంకితం మీ క్షేమ సౌభాగ్యాలే మా ఆశయం మా ఆనందం మీ మా అనుబంధం నమ్మండి నా మాట నమ్మండి నమ్మండి రాజా యువరాజుకి మహాప్రభులకు విజయం విజయులమయ్యే వస్తున్నాం దేవి అబ్బాయి గారేది
అయితే ఇంకా మీ దర్శనానికి రాలేదన్నమాట. తెలిసే విజయం పలుకుతున్నారనుకున్నాం. పాత కార్యం సాధించుకుని వచ్చాడుగా. ఆహా, రత్నాకి కుమారుడు కదా, కార్యం నిర్విఘ్నంగానే సాధించుకొచ్చాడు. దేవి, నిజం చెప్పాలంటే ఈ విజయానికి కారణం నీ ఓర్పే సుమా. ఆగండి ప్రభు, నా ఓర్పే కాదు, తండ్రి గారి నేర్పు, గురువుల వారి తీర్పు ఆ విజయానికి కారణం. అబ్బాయి కూడా ఇదే మాట అన్నాడు సుమా, తల్లి కొడుకులు ఇద్దరిది ఒక్కటే మాట. రంగరాజులం గారు మైత్రి ఒప్పుకున్నారా? తప్పుతుందా? అబ్బాయి తన చాకచక్యంతో మెప్పించి ఒప్పించాడు. పాత వైరాలు అనుమానాలు అన్ని మర్చిపోయి చాళుక్య సామ్రాజ్య శాంతి సంరక్షణకు మూల స్తంభాలుగా నిలబడతామని రంగరాజులం గారు మాట ఇచ్చారట. దేవి, మన సారంగధరుడికి తప్ప అన్యులకు ఈ కార్యం సాధ్యమా? ఈ ఘన విజయానికి అబ్బాయికి బహుమానం? మహారాణి వారితో సంప్రదించి నిశ్చయించాలనే వచ్చాము. రాజదూతకు ఒక సర్వాగ్రహారం ఇస్తామా? ఆ దూత విజయానికి అది సరితోగదని మీ అభిప్రాయము? పోనీ మండలాధిపతే చేద్దాం. నాతో పరిహాసమా ప్రభు? నీతో కాక ఇంకెవరితో దేవి? నా మనసు చెప్పనా? చిరంజీవి యుక్త వయస్కుడైనాడు, ఉత్తమ ప్రజాపాలకున ఉండవలసిన ఉదాత్త లక్షణాలన్నీ అలవరుచుకున్నాడు. త్వరలో యువరాజును చేసి నా భారం కొంత తగ్గించుకోవాలన్న అభిలాష. ఏమంటారు? సంతోషం ప్రభు. కానీ అంటే ఇప్పుడే ప్రభుత్వ భారం అంతా భుజస్కంధాల మీద వేసి మనం వానప్రస్థానికి వెళదామంటారా? లేదు ప్రభు. ఇంకా కొంతకాలం ఈ మహారాణి పదవిలోనే ఉండాలని తమ మొత్తట కదా? కాదు ప్రభు, కాబోయే మహారాణిని నిర్ణయించమని ఈ దాసి ప్రార్థన. చూశారా, రాజులకు ఎప్పుడు రాజకార్యాలే గాని గృహ కార్యాలు స్మరణకు రావు. వెనక ముందు అది జరగాల్సిందే. పరిణయం చేసి పట్టాభిషేకం చేద్దాం. సంతోషం ప్రభు. యువరాజులకు అభివాదం. ఏమిటి కొత్త మర్యాదలు? మహారాజులు కనుక ఇది వరకు అనుకోలే. ఇప్పుడు తెలుసుకున్నాను. తెలుసుకోలేదు? నీకు నిజం తెలియదు. చెప్పు, ఎప్పుడైనా అన్నానా? ఈ మాటేనా? ఎప్పుడైనా అన్నానా? ఏమని? భామిని ఏమని ఎప్పుడైనా చిన్న పూలలోన నీదు మురుపే మెరసేనని అరవిరిచిన పూలలోన నీదు మురుపే మెరసేనని మాట వరసకెప్పుడైనా అన్నాన భామిని ఎప్పుడైనా ఏమని ఎప్పుడైనా అన్నాన మోహన ఏమని వారచి ఎప్పుడైనా అన్నాన మోహన ఎప్పుడైనా లోకానికి రాజునైనా నీ ప్రేమకు దాసుడనని రాయబారం దేనికంటావు మల్లిక? రాకుమారికి చేసిన అపచారానికి
క్షమాపణ చెప్పుకుంటారేమో. మరి ఆనాడు మన ఆహ్వానాన్ని మన్నించకపోవడానికి కారణం సిగ్గుపడి ఉంటారు, భయపడి ఉంటారు. వారేనా అబ్బిబ్బే ఆ మంత్రి కుమారుడు? అతడికి ఆడదంటే హరళిల్లే ఉంది. మల్లిక, యువరాజ్ చూపుల్లో కనిపించింది ప్రేమేనంటావా? అది మీ మనసుకు తెలియాలి. మరి మీరు చూసారుగా, మీ చూపు నేను చూడలేదుగా. నీకంత మోజుగా ఉంటే మళ్ళీ చూస్తారు. చూడండి అమ్మా, ఇది వలపు చూపులే. ఏమీ సందేహం లేదు, చూపులో కనిపించింది ప్రేమే. రాకుమారి, రాకుమారి, ఏమిటి ఆ సంబరం? మహారాజు గారు ఈ చిత్రపటం మీకు ఇవ్వమన్నారు. తిలకించి అభిప్రాయం మనవి చేస్తా ఉన్నారని చెప్పు. ఏమిటి అది? చిత్రపటం ఎవరిది? నేరస్తుడే, ముఖం చెలక బొమ్మ పంపించారు. ఏంటి చూపించమంటే? మళ్ళీ అలాంటి పని చేయకుండా మందలించండి. నీవు ఆ ఇంటికి కోడలివి కాదక్క దానివి. మన అంగీకారం తెలియజేస్తాను. ఈ చిన్నది ఎవరో? పంపసీమయ్యలిక శ్రీ రంగరాజు గారి కుమార్తె మహాప్రభు. ఓహో, పేరు? చిత్రాంగి దేవమ్మ గారు. ఆకారానికి తగ్గ పేరే. కళ్ళు ఎంత చక్కగా ఉన్నాయో. చిత్తగించండి. చిత్తం ప్రభు, కన్నుల్లో కాంతి ఉట్టి పడుతూనే ఉంది. ఆ చూపులు అమ్ముల కంటే కూడా చురుగ్గానూ ఉన్నాయి. పరకాయించి చూడగా ఈ చిన్నది కళ్ళురిమి చూస్తే ఎంతటి ధీరుడైనా ఇట్టే నీరైపోగలడని తెలుస్తుంది. అలాగే ఆ కళ్ళు కమలాల్లాగా ఉన్నాయి కదూ. ఓహో, లక్ష్మిక ఆట పట్టిన తమ అభిప్రాయం బాగుంది. కవి బ్రహ్మలకు మనం వ్యాఖ్యానం చెప్పాలా గంగన్న గారు? మహారాజులు అడుగుతున్నారు, మహర్షులు సమాధానం చెబుతున్నారు, వినండి. ఆ కనుబొమ్మల తీరు నుదురు కూడా చిత్తగించారా?
వారింకా కన్నుల విషయమే. ఏమంటున్నారు? తర్వాత మనవి చేసుకుంటాను. మహాప్రభువులు ఆ కనిబొమ్మల తీరు నుదురు సౌరు వర్ణించమని కోరుతున్నారు. మనవి చేస్తున్నాను, ఈ కనుబొమ్మను ఎక్కడా ఎవరూ చూచి ఉండరని ఎవరింకా చెప్పవచ్చును. కానీ సందేహిస్తున్నారే, చెప్పండి. ఏమీ లేదు, అడిగినప్పుడు ఎరిగిన విషయం స్పష్టంగా వివరించవలసిందే. ఆ పాపలలో వెనుకంజ వేయని పట్టుదల అంతులేని పంతము గోచరిస్తున్నాయి సింగన్న గారు. ఆ భట్టుగారు పూర్తిగా వ్యాఖ్యానించండి. ఆ నుదురులో అసాధారణమైన కల్పనాశక్తి తొంగి చూస్తుంది. తమ ముఖంలో కంటేనా అనే అనిపిస్తోంది. ఆ పెదవులు మలచినట్లున్న ఆ చిబుకము ముఖానికి చక్కని శోభను సమకూరుస్తున్నాయి. ఆ శోభను చూసే మహాప్రభువులు కోడల్ని చేసుకోవాలని ఊహిస్తున్నారు. భట్టారుకుల వారి అభిప్రాయం, వివాహం చేసుకునేది యువరాజు కదా. ఆ చేయించేది మనమేగా, పెద్దలను నిశ్చయించుకుని పిన్నల అభిప్రాయం తీసుకుందాం. సెలవిప్పించండి. నా అభిప్రాయం ప్రభువుల వారికి ఇదివరకే మనవి చేశాను. మరి కొంచెం వివరంగా మనవి చేయమని ఏలిన వారి కోరిక. ఆడపిల్లకు పట్టుదల పంతము అధికమంటే చాలదా మహారాజా, అందువల్ల అనేక ఉపద్రవాలకు అవకాశం ఉంది. పురుషుడు నిగ్రహం గలవాడైతే ఆ ప్రమాదాలకు అవకాశం లేదేమో. నా మనస్సు అంగీకరించడం లేదు. ఒకరి నిగ్రహానుగ్రహాల వల్ల మారిపోయేది ప్రవృత్తి అనిపించుకోదు. ఉభయల ప్రవృత్తి దృఢమైంది అయితే ఆ సంఘర్షణ వల్ల కలిగే పరిణామం దారుణంగా ఉంటుంది. మనం ప్రధానాంశాన్ని వదిలిపెట్టి ప్రవృత్తి చర్చలో పడ్డాం. ఈ రాకుమారి యువరాజులం గారికి అనురూపవతి అవునో కాదో తేల్చండి. కనుకనే ప్రవృత్తిని గురించి ప్రధానంగా చర్చించాను. అయితే రూపం ప్రధానం కాదన్నమాట. కాదనను, రూపమే ప్రధానమైతే ఈమెలో ఏమాత్రం లోపం లేదు. ఇంతకు యువరాజులం గారు ఏమంటారో? ఆ సందేహం దేనికి, ఈ చిత్రపటాలన్నింటినీ అంతఃపురానికి పంపిద్దాం, అక్కడే తెలుసుకోవచ్చు. కన్నా, నేనెన్నడూ అన్నమాట తప్పెరిగిన. అవిశ్వాసంతోనే ఇంతవరకు ఉన్నాను, ఇప్పుడు మార్చుకుంటున్నా. ఎందుకు? నేనేం నేరం చేశాను? ఆత్మపరీక్ష చేసుకోండి, నీకే తెలుస్తుంది. లేదు, నువ్వు మాట్లాడేది నాకేమీ తెలియడం లేదు. తెలీదా? నీకు తెలియకుండానే మీ వివాహం జరుగుతుందా? నీకు తెలియకుండానే కన్యాన్వేషణానికి పురోహితులు పంపించారా? పంపించారా? ఈ పాటికి కన్యను కూడా నిశ్చయించుకునే వచ్చుంటారు. మహారాజుల మాట నీటి మీద వ్రాతలని మా నాన్న చెప్పినా విననందుకు, నమ్మి మీకు మనసిచ్చినందుకు తగిన పరిహారం చెల్లిస్తున్నాను. నా వల్ల వంశానికి వాసి కలుగుతుందనుకున్నాను, ఇలా నవ్వుల పాలవుతాననుకోలేదు. ఊరుకోకన్నా, నిన్నెన్నడూ అన్యాయించు. చాలు, చేసిన వంచనాలు చాలు. మహారాజు గారి మాట మీరు మన్నించక తప్పదు. చెల్లని వాగ్దానాలు చేయకండి, నన్ను మర్చిపోండి. అది అసలు నీ ప్రేమ కోసం ఏ త్యాగమైనా చేస్తా, ఏ సాహసమైనా చేస్తా. అహోరాత్రాలు సాక్షి, ఈ పచ్చని చెట్టు కింద నేను ప్రమాణం చేస్తున్నా. ఎవరు అభ్యంతర పెట్టినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, నిన్ను తప్పక పెళ్ళాడి తీరుతా. నిన్ను తప్పక పెళ్ళాడి తీరుతాను. ఇవిగో దేవి, చాళుక్య సామ్రాజ్యానికి కాబోయే యువరాణిల చిత్రపటాలు, ఎవరు కావాలో వరించు. ఈ చిరంజీవి కంటికి నచ్చిన కన్నె కదూ. ఏం తేడపడుచు? హా, మన రంగరాజం గారి కుమార్తె చిత్రాంగి. ఈడు జోడుగా ఉంది కదూ. అబ్బాయికి అంతే కదా, పెద్దల అభిప్రాయం కూడా అదే. నమస్కారం నాగా. అడుగు, అబ్బాయి వస్తున్నాడు. సమయానికే వచ్చాడు రా నాయన. ఈ చిన్నది ఎలా ఉంది నాయన? నన్ను అడుగుతారే నాన్నగారు. నీ కంటికి ఇంపుగా ఉందా నాయన? అందమైన వస్తువు,
అందరి కంటికి అందంగానే ఉంటుంది. నేను చెప్పరా? ఈమెను ఈ ఇంటి కోడలి చేయాలని ప్రభువుల వాంచ. అంటే అదే నాయనా, యుక్త వయసు వచ్చింది, నీ ముద్దు ముచ్చటం మేము మాత్రం చూడద్దు. మీ ఇద్దరు చిలక గోరింకలని మా కళ్ళ ముందు మెలుగుతుంటే సంతోషించాలని. అంత అవసరం ఏమొచ్చిందమ్మా? పెద్దవాణ్ణి అయ్యాను, ఎంతకాలమని రాజ్యభారం వహించగలను చెప్పు. యువరాజు పోయి పాలు పంచుకుంటే కొంత విశ్రాంతి కలుగుతుంది. నా మాట ఆలకించండి నాన్నగారు. తండ్రి వలె తమరు ప్రజల్ని కాపాడుతున్నారు, వారు కూడా మిమ్మల్ని దేవుళ్లాగా పూజిస్తున్నారు. నన్ను కూడా ఇలాగే కొంతకాలం తమ నీడని ఆనందంగా ఉండనివ్వండి. రాచబిడ్డకి ఎప్పటికైనా ఈ బాధ్యత తప్పదయ్యా. పట్టాభిషేకానికి పరిణయం నాంది. ఈ చిన్నది రంగరాజులు గారి కుమార్తె. రూపం చూస్తున్నావుగా, గుణసుందరి కూడా అట. ఈ బాంధవ్యాన్ని పెద్దలు ఆమోదించారు, నువ్వు కూడా. క్షమించండి నాన్నగారు. అదేమిటి నాయన? మీ మాటకి అన్నడూ ఎదురు చెప్పలేదు, ఇప్పుడు తప్పటం లేదు నాన్నగారు. ఏ వివాహమే చేసుకోవాలి ఆ పిల్లలు? ఏందైనా వివాహం వ్యక్తిగత సమస్య, నా స్వేచ్ఛను అరికట్టడం మీకు న్యాయం కాదు. ఆలోచించు బాబు. బలవంత పెట్టకమ్మా. అంతేనా సారంగా? మన్నించండి నాన్నగారు. కన్నెను చూడగానే చాళుక్య వంశానికి రాణి కాదగిన చిన్నదనిపించింది మహాప్రభు. మహారాణిని చేయిస్తామని తమకు మారులా మాట ఇచ్చాం ప్రభు. ఆ తరువాతనే శ్రీ రంగరాజనం వారు వియ్యానికి అంగీకరించి ఈ చిత్రాన్ని శ్రీవారికి అందజేయమన్నారు. మహారాణిని చేయకపోతే వియ్యానికి బదులు కయ్యం వస్తుంది. ప్రాణాలకు తెగించి ప్రభువులపై కత్తి దూసే మనగాడెవరావు? మనం బియ్యం కోరిన శ్రీ రంగరాజులం గారి వారి కుమార్తెను మన సామ్రాజ్యానికి పట్టమహిషిని చేయిస్తామని మన పురోహితులు మాట ఇచ్చి వచ్చారట. ఆ మాట తప్పితే రణం తప్పదట. మాట తప్పవలసిన అవసరమే వచ్చింది మహారాజా. అబ్బాయి గారు పెళ్ళాడటయ్యా. పెళ్లి పేరుతో మళ్ళీ దేశాన్ని యుద్ధంలో దింపకండి మహాప్రభు. చేతులారా శాంతిని భంగం చేయకండి. కూడుకుంటున్న కుటుంబాన్ని కూలదొయ్యకండి. మాట దక్కించండి, మన్నించండి. ఆందోళన పడకండి శాస్త్రి గారు, ఆలోచించి ప్రభువులు నిర్ణయం చేస్తారు. సెలవు మహాప్రభు. ఈ పరిస్థితుల్లో ప్రభువుల నిర్ణయం? నేనే నిర్ణయానికి రాలేకపోతున్నాను. నేను వచ్చాను మహారాజా. ఏమిటది, మళ్ళీ యుద్ధయాత్ర సాగించడమేనా? కాదు మహాప్రభు, యుద్ధ నివారణ కోసం మైత్రి సాగించడమే. మంత్రులు మళ్ళీ మొదటికే వస్తున్నారు. లేదు మహాప్రభు, దారి మారుస్తున్నారు. ఏమిటా దారి? చిత్రాంగి దేవిని దేవీరిగా చేయడమే. ఎన్ని విధాలు చెప్పినా అబ్బాయి గారు అంగీకరించడం లేదుగా. ముంచుకుపోయింది ఏముంది, తమరు అంగీకరించండి. అక్రమం కదా. వారు అడిగింది క్రమంగా ఉంది మహారాజా. అందుకని నన్ను ఈ వయసులో వివాహం చేసుకోమంటావా? అలా అంటారు కానీ తమ వయస్సు ఎంత మహాప్రభు? పెళ్ళీడు కొడుకుండగా సత్యవతిని పెళ్ళాడిన శంతనుడి కంటే పెద్దవారా? చంద్రవంశానికిది అలవాటే. దేశం కోసం, మీ గౌరవం కోసం మీది కళ్యాణం చేసుకోక తప్పదు. ఆలోచించండి మహాప్రభు. ఏమే వేమలా ఎదరపడ్డా పలకరించకుండా పోతున్నావు? ఎందుకంటే సీతకన్నా వరుస మారిందిలే. నీకేనా వారికే? వారెవరేవు? జాగ్రత్తగా మాట్లాడు. వారు మీ వారు, మా వారు, శ్రీవారు. అసలు మార్డానికి కారణం మహారాజుల కారణమేటి? చెప్పుకోతగ్గవి కొన్ని, చెప్పుకోలేనివి కొన్ని. నాతో చెప్పరాదట్టి విమల, నాకెవరైనా చెప్పారా నీకు? నేను చెప్పడానికి పసిగిట్టాను. అయినా అంతఃపురదాసులు మనకెందుకు లేవే కమల. నేను అంతఃపురదాసినేగా. అయితే ఆవిడిస్తే పేగులు లెక్క పెట్టాలి. ఇంతకి యువరాజు గారు చిత్రంగదేవి గారిని పెళ్ళాడినట్టేగా అనే గట్టిగా అన్నారు. అయితే అంత మాత్రం ఆమెకు పెళ్లి కాకపోతుందా? ఇంటి కోడలు కాకపోతుందా? మరి నీ చూద్దాం గాని ఎలా అవుతుంది? ఎందుకు అదే, యువరాజు గారు పెళ్ళాడుగా, మహారాజు గారు పెళ్ళాడతారుగా. కుల పురుషుడైన యయాతి ఏవయాని రాధాంశుడై అవమానించినందుకు శుక్రుడు కోపించి వృద్ధుడవకమ్మని శపించాడు. అన్యాయం కాదు గురు, అన్నమాట తప్పటం ధర్మమా? ఊపిరి సలభం ఏం చేస్తాడయ్యా? ఆ పరిస్థితులే యయాతి శుక్రాచార్యులకు మనవి చేశాడు. శాపం తిప్పేశారా గురుదేవ్? తప్పించుకునే దారి చూపించాడు. ఏమని, కొడుకుల్లో ఎవరికైనా తన వార్ధక్యం ఇచ్చి వారి యవనం పుచ్చుకోమన్నాడు. తండ్రి చేసిన నేరానికి తన యొక్క దండన. ఆ దండన ప్రతిఫలంగా ఆ కుమారుడికే రాజ్యాభిషేకం చేయమన్నాడు. ఆ శుక్రాచార్యుల ఆదేశానుసారంగా యయాతి తన కొడుకుల పిలిపించి
తన అభిమతాన్ని వెల్లడించాడు. అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. మండవ్య మాట్లాడు. కుమారులు ఏమన్నారు గ్రోతమ? తండ్రి మాట కాదంటారా? అంతేనా? దేవయాని కొడుకులైన యదు, తుర్వసు, దృహ్యు, అనులు కాదన్నారు. ఎందుకని? తగిలి జరయో రుజయో దైవవశంబుననయ్యనేని పానిననుభవింతృగాక ఎరిగి ఎరిగి కడగియారంటి జేకుందురయ్య ఎట్టి కుమతులైనా నరలు గనకామునై నను తరుణులు రోయుదురుడాయా నరలు గనకామునై నను తరుణులు రోయుదురుడాయా ధనపతియయ్యున్ పురుషుడు దుర్వార జరా పరిభూతిన్ అభీష్ట భోగ బాహ్యుడు కాడే ఆ తర్వాత శర్మిష్ఠ కొడుకు పూరుణ్ణి అడిగాడు. అతడు తండ్రి మాటకు అంగీకరించాడు. పూరుడు యవ్వనం తీసుకుని తన ముసలితనంతో పాటు రాజ్యం కూడా ప్రసాదించాడు. ఏం చేసుకోవడానికి రాజ్యం? అంత దారుణ కృత్యానికి వడంబడే తండ్రి కూడా ఉంటాడా? వీల్లేదు దేవి. ఆ మాట అనకండి, ధర్మం ఆలోచించండి. అన్ని ధర్మాలు ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం. మరొక్కసారి ఆలోచించండి. వయసు వాలిపోతున్నది, మీ సేవకు నేను ఇంకా జీవించే ఉన్నాను. అవతల కళ్యాణం కావలసిన కుమారుడున్నాడు. ఈ పరిస్థితుల్లో మీరు వివాహం చేసుకోవడం ధర్మమా? కుమారుని కోసం ఉద్దేశించిన పిల్లలు మీరు కట్టుకోవడం న్యాయమా? దేవి, కామాంధుణ్ణి నేను ఈ కళ్యాణం చేసుకోవడం లేదు. ఇతరుల బోధలు విని చేసుకుంటారు. కాదు, ఆత్మ ప్రబోధాన్ని అనుసరిస్తున్నారు. కాదు, ఆ నెపంతో అర్థానికి కన్ను కప్పుతున్నారు. లేదు దేవి, ఆ ఉద్దేశం మాకెన్నడూ లేదు. అయితే మీ మనసు ఇప్పి చెప్పండి. నన్నే ఒప్పించలేని వారు లోకాన్ని మెప్పిస్తారా? చెప్పండి ప్రభు. ఆ రాజకీయ రహస్యం నీకు అర్థం కాదు దేవి, నన్ను నిర్బంధించు. అర్థాంగితో కూడా చెప్పకూడని రహస్యాలు మీకున్నాయా? నా మీద ప్రభువులకున్న విశ్వాసం నేటికి అర్థం చేసుకున్నా. అయితే విను దేవి, ప్రజాక్షేమానికి సామ్రాజ్య శాంతి రక్షణకే ప్రభువుల జీవితాలు అంకితం. అందుకే ఈ వివాహానికి అంగీకరించాను. జరగక తప్పదు. అంతేనా ప్రభు? నీ మనసు మార్చుకోరా. మనసు మారదు, నిర్ణయం మార్చు. సార్వభౌములకు అభివాదం. మహారాజులు సమయానికి తగ్గట్టుగా మాట్లాడారు. మాట్లాడాం కానీ కార్యం ఎలా నెగ్గుతుందా అని. ఎందుకు సందేహం? ఏమీ లేదు, రంగరాజులు గారు ఈ మార్పుకి అంగీకరిస్తారా? మీ సమ్ముఖంలో మేము ఉండి ఏం లాభం ప్రభు? కార్యాలు సాధించడానికేగా, సందేహించకండి. ఈ వివాహం జరిపించే భారం నాది. మంత్రి సత్తమా?
తమ పేరు వింటే బృహస్పతి కూడా మూర్చిపోయి మూడు దొర్లు దొర్లవలసిందే. మన ఎత్తంటే మరి ఏమనుకున్నారు? ఎత్తంటే ఎత్త, పద్మవ్యూహం కంటే దుర్భగ్యమైంది. ఈ పట్టణంలో ఒక్కళ్ళకి తుదా మొదలు తెలియలేసమండి. బాగు బాగు, ఎవరికీ తెలియకపోవడం అటుంచండి. ఈ పెళ్లి జరిగింది సారంగధరుల వారికే అనుకుంటున్నారు. ఇంకేమనుకుంటారు? కత్తిని అడ్డం పెట్టి ఈ ముసలి మహారాజుగా కట్టబెట్టామని ఏ కారణకి శాచారా చెబుతేగా తెలియడానికి. మంత్రి సత్తమ్మా, మీ మాట నమ్మి రోడ్లో తలదూర్చాం. మహారాజు గారి ముందు మా మాట మర్చిపోకండి. మీరు పడ్డ శ్రమ నేను ఎరుగను, మా మాట మేము నెగ్గించుకుంటాం. మన మాట నెగ్గించుకున్నాం, కోరిన మన్మధుని దక్కించుకున్నారు, రారాజురం గారు కోడడికం చేయబోతున్నారు. కానీ నేనే మాతో రాబోతున్నారు, మా కష్ట సుఖాలు పంచుకోబోతున్నారు, మా మాట నెగ్గించుకుంటాం. ఏమే చిలక రాకుమారి, రాకుమారి ఏమిటే రాకుమారి, ఏమిటా కంగారు, ఏమునింది? కొంపే మునిగింది, మోసం చేశారమ్మా. ఎవరే? రాజమహేంద్రవరం మంత్రి, పురోహితులు. ఏం చేశారే? మోసం చేశారు. యువరాజు బొమ్మ చూపించి ముసలాదు కట్టి మిమ్మల్ని కళ్యాణం చేశారు. స్వర్ణ స్వప్నాలన్నీ ఏమైనట్టు, నా ఆకాశ హర్ణ్యాలన్నీ ఏమైనట్టు, నమ్మించి మోసం చేస్తారా? పాత వైరాలకు పచ్చని జీవితాలు భగ్నం చేస్తారా? మా జీవితాలు ఎడారి చేస్తారా? ఊరుకోమ్మా, విచారించే లాభం లేదు, కర్తవ్యం ఆలోచించాలి. పండు వెన్న నిండింది అనుకుంది. నీ జీవితంలో హఠాత్తుగా కారుమబ్బులు కమ్ముతాయనుకోలే తల్లి. మైత్రి కోసమే మన విజయం కోరుతున్నారని అమ్మా. మహారాజులకు మనసు మాట నిలకడ ఉన్నదనుకున్నాను. కిరాతుడు నమ్మించి మోసగించాడు, కత్తి ముందు పెట్టి కళ్ళు కప్పాడు. ఈ కాపట్యానికి కత్తితోనే సమాధానం చెబుతాను. అవమానం భరించి తలవంచడానికి ఆంధ్ర సమర్థులు కారు, ప్రతీకారం చేసి తీస్తారు. బందీ మార్పులతో మంత్రిని బందీ చేస్తారు, కయ్యాడి వేదికను కిడరంగంగా మారుస్తారు. మైత్రి కోసం మొదలుపెట్టిన కార్యాన్ని విరోధంతో ముగిస్తారా? నా ఒక్క ప్రాణం కోసం శాంతి నెలకొంటూ ఉన్న దేశాన్ని మళ్ళీ రక్తంలో ముంచుతారా? అందుకోసం నిన్న ముసలపులికి అప్పగించమంటావా తల్లి? లేదు నాన్న, నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపడడం మంచిది కాదు. యువరాజు పటాన్నే నాకు చూపించారు, వారినే నేను ప్రేమించి పెళ్ళాడాను. వారి ఇంట్లో వారు ఎదుట పడి సత్యం తెలుసుకుంటాను, ఆ తర్వాత కర్తవ్యం నిర్ణయించుకుంటాడు. యువరాజు ఆ పాటివాడైతే ముసలివాడి పనికి తెగిస్తాడామా? ఆ మాట అనకు నాన్న, వారినే మోసం చేశారు. ఇది మా జీవితాలకు సంబంధించిన విషయం, మేమే తెలుసుకుంటాం. ఆవేశంతో రచ్చకెక్కించి రాజ్యాలకు ముడిపెట్టకండి నాన్న, నా మాట మన్నించండి. అంతేనామా? అంతే నాన్న. పోయి రామాయమ్మ
సెలవు తీసుకోవచ్చు. సన్నతిలో ఉండి సేవించమని శ్రీవారు సెలవిచ్చారు. సంతోషం. మా సేవలకు మా పరిచారికలు ఉన్నారు. అవసరమైతే కబురు చేస్తాను. మీరు సెలవు తీసుకోండి. ప్రభు, మహారాణి గారు మార్గాయాసం ఏమీ లేకుండా అనాయాసంగా సురక్షితంగా అంతఃపురం దయచేశారు. వారి సీమలో వారు మన సీమలో శ్రీవారు చేసిన ఏర్పాట్లను చూసి చాలా సంతోషించారు. ఈనాడు నగరంలో జరిగిన స్వాగతోత్సవంతో మహారాణి గారి సంతోషం తారస్థాయికి వెళ్ళింది ప్రభు. మంత్రి గారు, వివాహం శాంతంగా జరిగిందిగా. అశాంతికి అవసరమే మహాప్రభు. ప్రభు, చాళుక్య సామ్రాట్తో సంబంధం కలిగినందుకు ప్రజలు సంబరపడ్డారు. రంగరాజు గారేమో పొంగిపోయారు. ఇక చిత్రాంగీదేవి గారి ఆనందం ప్రభు, ఆహాహా, చెప్పడానికి మాటలు చాలవు మహాప్రభు. విమల, కొంచెం సరిచే. విమల, అలంకారం పూర్తయినట్టేనా? అంత అయినట్టే బాబు. ఈ రత్నాలహారం సమర్పించిన తర్వాత మన రాక చిన్నరాణి వారికి ఎరిగింది. ఏం చేస్తారో, శ్రీవారి మనసు నచ్చకుండా నచ్చ చెప్పి ఈ గండం తప్పించాలి. ఏం జరిగింది? అబ్బే, మరేం ప్రమాదం లేదు. మరి 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 శ్రీవారు మా అమ్మగారిని దర్శించడానికి వీలేదు. రంపసీమ రాజకుమార్తెలు తొలిసారిగా అత్తవారింట్లో అడుగుపెట్టినప్పుడు వ్రతంలో ఉంటారు. ఆ వ్రతం పూర్తయి ఉద్యాపన చేసే వరకు మగవారితో మాట్లాడరు, దర్శనమివ్వరు. భర్తతో కూడానా? వారు పురుషులు కారా? అయితే ఈ వ్రతం ఎన్నాళ్ళు? అబ్బే, ఎన్నో నాళ్ళ, పట్టుమని 10 వారాలు అంతే. అంతవరకు శ్రీవారు అంతఃపురంలో అడుగు పెట్టకూడదన్నమాట. వచ్చేవారు ముచ్చటగా రాకుండా ఈ వ్రతం ఒకటి మోసుకొచ్చారేమిటండి మన ప్రాణానికి? ఈ వ్రతం వాళ్ళ వంశాచారంట. కొత్త పెళ్లి కూతుళ్ళు పాటించక తప్పదట మహాప్రభు. అదే దేనికి అని? దానివల్ల దీర్ఘ సౌమంగళ్యమే కాక సంతాన ప్రాప్తి కూడా ఉంటుందిట. సంతాన ప్రాప్తి ఆచరించకపోవడం వల్ల ఆ ఇంటి ఆడబడుచుకు నష్టం కలిగిందిట. అయితే అవశ్యం ఆచరించవలసింది. గారు చేస్తున్నారు, మనం జరిపిస్తున్నాం. చక్రవర్తి హోదాకు తగ్గట్టుగా జరిపించండి. అలాగే వ్రతానికి ఏ సంబారాలు అవసరమో జాగ్రత్తగా కనుక్కుని అడిగిన దానికన్నా హెచ్చుగానే అందజేస్తూ ఉండండి. అలాగే వ్రతం సక్రమంగా సమాప్తి కావాలి. గడువు ముగిసే వరకు మందిరంలోనికి మగ పురుగైనా వెళ్ళరాదని శాసించండి. వెళ్తే కాళ్ళు నరికించండి. చిత్త మహాప్రభు. ఒగరమాది పిలుపులేలే వయ్యాది కాన, ఒగరమాది పిలుపులేలే వయ్యాది కాన.
లాటి దాన పత్త పత్తని దాన పుట్ట పువ్వు లాటి దాన పత్త పత్తని దాన పిచ్చు కత్తి లాటి దాన ఉచ్చు లేసే దాన పిచ్చు కత్తి లాటి దాన ఉచ్చు లేసే దాన ఇచ్చే చిన్న పావురాని వచ్చిన దాన్ని పోవే ఇచ్చే చిన్న పావురాని వచ్చిన దాన్ని పోవే ఓ చిన్న దాన ఓ చిన్న దాన పగల మాది పిలుపులేలే వయ్యాది కాన పగల మాది పిలుపులేలే వయ్యాది కాన చిన్నదాన మత్తుదల్లి వెళ్ళబోకి ముచ్చటైన చిన్నదాన మత్తుదల్లి వెళ్ళబోకి ఓ చిన్నదాన ఓ చిన్నదాన పగలమారి పిలుపులేలే వయ్యాది కాన పగలమారి పిలుపులేలే వయ్యాది కాన నాదాన నాదాన ఓ చిన్నదాన భలే భలే మా గడుదలా ఉన్నావు ఏ ఊరు ఇప్పుడు ఈ ఊరే తలబిరుసుగా మాట్లాడే తమదే ఊరు ఎప్పుడు ఈ ఊరే ఎవరి పిల్లవు మా అమ్మ కూతుర్ని నువ్వెవరి పిల్లాడివి అయ్యో కొడుకుని ఎవరి కొడలు కాబోయే మామకు నువ్వెవరి అల్లుడివి అవబోయే అత్తకు నిన్ను ఎక్కడో ఎప్పుడో చూసినట్టు కళ్ళు చెప్తున్నాయే అవునవును నువ్వు కూడా ఎక్కడో తగిలినట్టు నా చేతులు చెబుతున్నాయి చెబుతున్నాయే ఎక్కడ మీ ఊళ్ళోనా కాదు అడవిలో దిగో నేను అడవి జంతువునా ఆ మాట అంటే అవి విరుచుకు పడతాయి పడితే నలిపి ముద్ద చేస్తాను మన సంగతి నువ్వు ఇంకా ఎడగో పిల్ల పంది కోసం పంతాలన్నప్పుడే మీ ప్రతాపం తెలుసుకున్నాను పంది పిల్లవా నువ్వు ఆనాడు మా యువరాజు గారు ఉండబట్టి బ్రతికిపోయావు అందుకనే వెతుక్కుంటూ నేను ఈ ఊరికే వచ్చాను కోట్లో పాగా వేశాను నా మాటకి ఎదురు లేదు ఏం చేస్తామే ఏమైనా చేస్తాను చెయ్యి నేను మా యువరాజు గారితో మనవి చేస్తాను ఏమని ఏమనా నువ్వు మాయిలాడవని మీ దొంగ ఆటకం నడిపిన దానికి అంతఃపురంలో చేరిన మాయిలాడవని నేను నాటకం ఆడుతున్నానా ముమ్మాటికి నువ్వు నేరం చేసి నా మీద నేరం మోపుతున్నావా నేనేం చేశాను అలా అడుగు చెప్తాను ఏ నాడైతే నీ మొహం చూశాను ఆనాడే నిలువుతో పడిపోయాను ఊరు వాడ అంత గాలించాను అడవులన్నీ వెతికాను ఎక్కడా కనిపించిందే ఏమిటి నా మనసు నువ్వే దొంగిలించావబ్బా ఇది మరీ బాగుంది జాగ్రత్త పెట్టుకోవడం చేతకాక నన్నాడి పోసుకుంటావే మనసు పడి వచ్చిందేమో ఇష్టం లేకపోతే మళ్ళీ తీసుకో ఎంత చెప్పినా రానంటుందబ్బా అయితే నన్నేం చేయమంటావబ్బా చేస్తానంటే చెప్తానబ్బా చెప్పబ్బా వింటాను నన్ను పెళ్ళాడమంట అమ్మయ్యో తెచ్చావేతంట కాదంటే ఈ కాయ ఇక్కడే వదిలేస్తానంట వెళ్ళొస్తా చిత్రాంగీదేవి వారు ఏదో వ్రతం పెట్టారట ఆ వ్రతం పూర్తయ్యే వరకు పోతుటీగ కూడా రాణివాసంలోకి పోవటానికి వీల్లేదట తల్లి మహారాజు గారు కూడా వెళ్ళకూడదా పూజలైన తర్వాత మధ్యాహ్నం వేళ మాత్రం వెళ్ళి రావచ్చు అదేదో చాలా కఠిన వ్రతమే వివరాలు తెలుసుకున్నారా మనమే చేసుకుంటాం క్రొత్తగా పెళ్లి అత్తవారింటికి వెళ్లే ఆ ఇంటి ఆడపడుచులు ఆ వ్రతం పట్టాలట క్రొత్త ఊరు ఆ పైన అత్తవారిల్లు అవసరమైన సౌకర్యాలు సరిగా అమురుతున్నాయో లేదు తమరు ఒకసారి విచారిస్తే మంచిదేమో నాన్నగారు మంచిదే కానీ నేను పోరాదే నాకు అభ్యంతరం లేదుగా నీ వెళ్లి పలు గురించి లోటుపాట్లు తెలుసుకొస్తాను మహారాణి చిత్రాంగదేవి గారు దయచేస్తున్నారు అలాగా అమ్మా నేను సెలవు తీసుకుంటాను చిత్తం నేను మీ మందిరానికే బయలుదేరుతున్నా నీవే వచ్చేశాం మన్నించండి మహారాణి సరాసరి తమ సన్నిధికే వస్తామనుకున్నాం కానీ శ్రీవారు అన్యథా ఏర్పాటు చేశారు దానికేమమ్మా ఇవన్నీ ఏమిటి మా పెద్దలు తమకు స్వయంగా అందజేయమన్న లాంఛనాలు సంతోషం తల్లి సౌకర్యాలన్నీ సరిగా ఉన్నాయా వాటికేమీ కొరత లేదు సర్వం సక్రమంగానే సాగుతున్నాయి
పూజకు వేళైంది, వెళ్ళొస్తాను. వెళదు గాని కూర్చో. అబ్బాయిని మీరు ఇది వరకు చూశారా? ఏం లాభం? వాడొక ఇంటివాడు ఈ ముహూర్తం ఇంకా రాలేదు. విచారపడకండి మహారాణి, దేవి చల్లగా చూస్తే ఆ కొరత తీరొచ్చు. అబ్బాయి ఇంట్లో ఉంటే బాగుండను. ఎప్పుడొస్తాడో. ఇక సెలవిప్పించండి, వెళ్ళొస్తాను. మంచిదమ్మా. కానీ మన జీవితమే మనోహరగా మధుర తాండం. మన వివాహానికి ఏ అభ్యంతరాలు లేవు. మహారాజు గారు అంగీకరించారు. కాబోయే చాళుక్య యువరాణి. మల్లిక, 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 ఇది వేళ చూడు. నా మీద కోపమా? నమ్మలేని వాళ్ళ సావాసం చేయడం నాకు ఇష్టం లేదు. నమ్మలేకపోవడమా? నిన్నే నిష్కారణంగా అనుమానిస్తున్నావు. నిన్ను నమ్మించడానికి ఏ ప్రమాణమైనా చేస్తాను. ఇదిగో మల్లిక, అడుగు. ఏం చేయమంటావు అడుగు? నాగలోకంలోకి వెళ్ళి సంజీవుని తెమ్మంటావా, లేక దేవలోకానికి వెళ్ళి అమృతం తెమ్మంటావా? నీ బయట జరుగుతూ నా కంఠానికి ఉరిపోసుకుని తామంటావా చెప్పు. ఆ సాహసాలేమి చేయనక్కర్లేదు. మరి అడిగిన దానికి దాచకుండా సరైన సమాధానం చెబితే చాలు. ఇంతేనా? నేను ఏమో అనుకున్నాను. అడుగు, అడుగు. నా ప్రాణాలు ఎక్కడున్నాయో చెప్పంటావా? నీ హృదయ పంజరంలో ఆడుకుంటున్నాయి. నవ్వబ్బా, నవ్వు, నవ్వబ్బా. మరి మీకు చాలా ప్రియమైంది ఏమిటి? ఓ ఇంతేనా? నేను ఏదో ప్రశ్న వేస్తామనుకున్నాను. ప్రియ, అతి ప్రియ, మహాప్రియమైన వస్తువు
మల్లిక. మరి మీ మహారాజు గారికి? మహారాజు గారికి మహాభారతం వినడం. మరి మీ మహారాణి గారికి? మహారాణి గారికి ఏకైక పుత్రుడు యువరాజు. మీ యువరాజు గారికి? చాళుక్య సామ్రాజ్య క్షేమం. వట్టి కట్టుకుండేవాడు అన్నమాట. అదేమిటి మల్లిక అలా అన్నా? ఇదిగో మనిషి అన్న తర్వాత ఆట పాట సరసం సలాప లేకపోతే ఏమంటారు? శుద్ధ పొరపాటు అంటారు. మన యువరాజుతో సమానమైన సరసుడు ఈ ప్రపంచంలో లేడు. ఆటల్లో సాటి లేని మేటి ఎప్పుడైనా ఓడిస్తే మనమే ఓడించాలి. అబ్బా అంత గొప్పగాడా, ఆయనకి ఏ ఆట అంటే ఇష్టం? ఆ వివరాలు నీకెందుకు? ఆటగారు ఇంకా అడిగాను, అంత అనుమానంగా ఉంటే చెప్పక్కర్లేదులే. నేను పోతున్నాను. నువ్వు పోతేనే ఉంటానటి, నేను వచ్చేస్తాను. మల్లిక 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 ఆగు, చెప్తా ఆగు. యువరాజు గారికి పావురాట అంటే ఎక్కువ ఇష్టం. ఆ ఆట ఉంటే ఇంకెవ్వరి మాట పట్టించుకోరు. అలాగా ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, పావురం చేతులు పట్టు తిరుగుతుంటే ఎందుకా అనుకున్నాను. మాండవ్య ఈ పావురం నాకు ఇచ్చేయు. ఎందుకు? నీవు యువరాజు గారి కోసం ఆట అలవాటు చేసుకున్నా, నేను అలవాటు చేసుకుంటాను. కొంపదీసి యువరాజు గారిని పావురాలట్లోకి దింపుతాయి. అబ్బబ్బబ్బా, అడుగడికి అనుమానం అయితే నీతో నేను ఎలా కాపురం చేయడం? నీ స్నేహం నాకు అక్కర్లేదు, ఈ పావురం నాకు అక్కర్లేదు, నేను వెళ్ళిపోతున్నా. అవసరమైనప్పుడు అడిగి తీసుకో, వస్తా. అవునమ్మా, మీ ముందు పడే ధైర్యం చాలక నా వెనక దాక్కున్నారు. ఇదిగో ఇదే నువ్వు తెచ్చింది, ఇదెందుకు? వారి జీవిత రహస్యం ఇంత ఉంది. కాశీ మజిలీ కథలు కట్టిపెట్టి అసలు సంగతి చెప్పు. అవునమ్మా, వారికి పావురాయలంటే ప్రాణమట. మీరు కంటపడక ముందు వారి ఆట పాట వీటితోటే అట. నేను మల్లికను. ప్రభు అంత ఎత్తున ఉన్న పువ్వు అందుకోవాలని అందుకుందన్న నమ్మకంతో ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. నేను కూర్చోవనా? తమ చేతి మీదుగా పూజా కుసుమాలు లభిస్తే అమ్మగారి వ్రతం త్వరలోనే ఫలిస్తుంది. విన్నాం, అమ్మగారి వ్రతం చక్కగా సాగుతుందా? మహారాజు గారి అభిమానం మీ అనురాగం చల్లగా ఉండగా వారికేం కొరత అనుకున్నట్టే సాగుతుంది. ఆరోగ్యం బాగుంది కదా? అందుకేమీ లోటు లేదు. కానీ యువరాజా పూజకు వేళ కావచ్చింది, సెలవు. అలాగే. ఏమిటా అవసరం? ఏమిటా ప్రసంగం? అబ్బే మరేం లేదు, కనిపిస్తే అమ్మగారి యోగక్షేమాలు అడుగుతున్నాను. కావచ్చు, కానీ ప్రజలు అలా అనుకోరు. ఆ అంతఃపురానికి నువ్వెంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వెప్పుడు ఇంటి ఒట్టి అనుమాన ప్రకృతివి. పద మాలతి, మన్నిక వెళ్ళి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదే? అదిగోనమ్మా వస్తుంది. కనిపించారా? మాట్లాడారా? ఏమన్నారు? దేవి గారు ఎలా ఉన్నారు? ఎలా ప్రొద్దుపుచ్చుతున్నారు? వ్రతం సలక్షణంగా సాగుతూ ఉందా? ఎప్పటికీ పూర్తవుతుంది అని అడిగారు. అడిగారు, విన్నావా మాలతి? అన్నట్టు అసలు విషయం అడిగావా? అడగాలని అనుకున్నానమ్మా, కానీ ఏమైంది? సమయానికి సైంధవులాగా మత్తు మాట అడ్డుపడ్డాడమ్మా. అయ్యయ్యో, ఆనాడు అడవిలో, ఈనాడు తోటలో, ఈ రాహు మనకెక్కడ దాపురించాడే మల్లిక. నిరుత్సాహపడకండమ్మా, దేవుడే వరమేమో తలుచుకుంటే పూజ వద్దామా? అదే నిజమే. అయితే నీ మాటలన్నీ వారి ఆదరంతో విన్నారా? నిరాదాన్ని ఎక్కడా వారి ముఖంలో కనిపించలేదమ్మా. మరి పెళ్లి ప్రయత్నాలు వారి మీద ఏం పనిచేయలేదా? ఎలా పనిచేస్తాయమ్మా? జగదేకరంభు నిన్ను చూచిన కంటికి మరో పిల్ల నచ్చుతుందా, ప్రేమిస్తారా?
అయితే నన్నే గాఢంగా ప్రేమిస్తున్నారంటావా? లేకపోతే నీ వివరాలన్నీ వారికి ఎందుకు? మహారాజు మాయలో వారు పడరమ్మా. ఏమో, ఏమిటి నమ్మకం? ఒకవేళ ఆ పిల్ల నాకంటే అందగత్తేమో? అందగత్తే అయితే ముసల్రాజు ఇంతవరకు ఉండనిచ్చేవాడా? ఎప్పుడో ముడుముళ్ళు వేసి జనాలకు జమగట్టేవాడు. కాబట్టి ఆ భయం మీకు అక్కర్లేదు. కానీ ఈ వ్యవహారం తేలే మార్గం? అదే ఆలోచిస్తున్నానమ్మా. ఆ సుబుద్ధి ఎవరిని దరిదాపులు రానివ్వడం లేదు. రానివ్వడం లేదు? సరే, వారిని ఇక్కడికి రప్పించే మార్గం ఆలోచిస్తాను. సకుటుంబంగా వానప్రస్థం చేయవలసిన వయసులో తండ్రికి క్రొత్త పెళ్లి కూతురు కోసం విరహ బాధ, పెళ్లి పేరంటం కావలసిన కొడుకు బ్రహ్మచర్యం. అది అసహజమే తల్లి. కాని అబ్బాయి గారు వివాహం ఇప్పుడు వద్దంటున్నారే. లేదు నాన్నగారు, చిత్రాంగిదేవిని వద్దన్నాడు, కాని వివాహం వద్దం లేదు. అయితే వారు మరి ఏదేవినో వరించారన్నమాట. అంతే. మనసు దాచిపెడితే మాకెలా తెలుస్తుందమ్మా? పోనీ తల్లిగారికైనా వెల్లడించి నోరు తెరిచి ఎలా చెప్పగలరు నాన్నగారు? మాటల సందర్భంలో మొన్న మొన్ననే నేను పసిగట్టాను. సంతోషం తల్లి. ఎవరా సౌభాగ్యవతి? అందరం ఎరిగిన వారి మండలేశ్వరులు, మంగరాజు గారు మీకు తెలుసుగా. తెలియకి వారి కుమార్తెను వరించారా అనే విన్నాను. పరిచయం ప్రణయంగా మారి బద్ధానురాగమైందట. బయటికి చెప్పలేక బాధపడుతున్నాడు. తాతయ్య దగ్గరెందుకమ్మా జడుపు? మాట మాత్రం నా చెవును వేస్తే మహారాజు గారితో మనవ చేసి మరునాటే కళ్యాణం జరిపించకపోయానా? వెంటనే జరిపించండి. వాళ్ల ముచ్చట మన ముచ్చట తీరుతుంది. తీరుస్తానమ్మా. అవసరమైన ఏర్పాట్లన్నీ చేయిస్తాను. గంగన్న గారి మీద ఒక కన్నుంచి మరీ కార్యం సాగించండి. అలాగే తల్లి, వస్తాను. ఆలోచించండి మహామంత్రి గారు, అబ్బాయి గారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత తథాస్తు అనుకోవడం మంచిదేమో. కాదంటే మీకు ఆ భయం అక్కర్లేదు గంగన్న గారు. యువరాజు గారి మనసెరిగి మహారాజు గారి అనుమతితోనే వ్యవహారం నడుపుతున్నాను. మండలేశ్వర్లు, మంగరాజు గారికి కూడా వర్తమానం చేశాను. మహాప్రభువులతో బాంధవ్యం మహాప్రసాదంగా స్వీకరిస్తారు. సార్వభౌముడు కాకపోయినా పౌరుషాభిమానాలలో తోటి చక్రవర్తులకు ఎవ్వరికీ తీసిపోరు. మంగరాజు గారు దయచేస్తున్నారు. ప్రవేశపెట్టి. సార్వభౌములకు అభివాదనం. దయచేయండి. ఆంధ్రవాదన శాసనములకు నమస్కారం. సకల సన్మంగళావార్తి. ధన్యోస్తి. తమ ఆశీర్వాద ప్రభావం వల్ల ఈ చాళుక్య సామ్రాజ్యమే నిత్యకళ్యాణంగా వర్ధులుతూ ఉంది. అవును, కళ్యాణ ప్రసంగానికే తమకు వర్తమానం చేశాం. యువరాజులం గారికి వివాహం జరిపించాలని మహారాజులం గారు నిర్ణయించారు. చాలా సంతోషం. తులసీల వయోగుణవతి అయిన వధువు కోసం అన్వేషణ సాగించారు. నిర్ణయించారా? ఆహా, ఎవరో ఆ అదృష్టవంతురాలు. మాననీయ మనహక్కులయ సారంగధరుడైన యువరాజును ఆకర్షించగల రాతకన్ని ఎవరో తమరు ఎరుగరా? నేను ఎరుగుతున్నా? తమరే కాదు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఎరుగుతురు. అవును మంగరాజు గారు, తమ చిరంజీవి కనకాంగీదేవిని యువరాజులు సారంగధరులకిచ్చి వివాహం జరిపించాలని మహారాజుల సంకల్పం, మా అభిలాష. అవును, తథాస్తానండి మంగరాజు గారు. ఆ అధికారం తమది, ఆశీర్వదించండి. మహారాజ శాసనంగా దేవతాప్రసాదంగా శిరసా వహిస్తాను. తథాస్తు. అవధానుడు గారు చిత్తం. అబ్బో, ఏమిటి చాలా ఉల్లాసంగా ఉన్నారే? పెళ్ళి అంటే ఉల్లాసం కదా పిల్ల. పిల్ల అంతేలే, ఆడవాళ్ళం అంటారు కానీ మీ మగాళ్ళే పచ్చి దొంగలు. మీ మాటలని నీళ్ళలో మూటలు. నన్నెంత మోసం చేస్తావని తెలిస్తే మీ ఊరే వచ్చిండేదాన్ని కాదు. నేనేం చేశాను? ఇంకేం చేయాలి? అడవిలో నా మనసు అపహరించాం, గ్రామంలో నా ప్రాణాలు అపహరించబోతున్నాం. నన్నెంత నమ్మించి ఇంకో పిల్లలు పెళ్ళడానికి నీ మనసు ఎలా ఒప్పింది? పెళ్ళి నాకు కాదు, యువరాజు గారికి. యువరాజు గారి పిల్ల నిజంగానా?
మన పెళ్ళిలా ఇట్టే అయినట్టే కనిపించి అట్టే కాకపోవడానికి యువరాజు గారి పెళ్లి ఇట్టభిమన్ అయిపోయింది. పెళ్లి కూతురు ఎవరు? మహామాండలికులు మంగరాజు గారి పుత్రిక కనకాంగిదేవి. మహారాణి కాదగిన పిల్లేనా? కాకపోతే అంతఃపురంలో కాలు పెట్టేస్తారా? నాలాగే ఉంటుందా? అంటే అంటే అందగత్తేనా? ఆడవాళ్ళందో నిజమైన విలువ కట్టాలంటే ఆడవాళ్లే కట్టాలి. మగవాళ్ళ కిందసు నువ్వు చూస్తావుగా, నువ్వే చెబుతావు గాని. ప్రేమ వివాహమేనా? మన పెళ్ళి పెళ్ళి చెప్పు. మనదా? మనకు మహారాజులకు పోలిక అంటే ప్రేమించే పెళ్ళాడుతున్నారా అని. అది వారి మనసుకే తెలియాలి. పైగా ఇచ్చేవారు పుచ్చుకునేవారు సమ్మతించారుగా, ముహూర్తం కూడా నిశ్చయించారు. జరిగినా మాకు తెలియనే లేదు. ఊళ్ళో పెళ్లికి మన కొరిగేదే ఉంది. అది సరే, మన పెళ్లి ఇప్పుడు అవుతుంది. అవుతుందంటే కాదు, యువరాజు గారి పెళ్లితోటే మన పెళ్లి కూడా జరిగిపోవాలి. వారి డబ్బుతో మనం ఘనంగా ఊరేగాలి. ఏ సరేనా? కాదు. చూడు, బహిరంగంగా జరగడానికి నీకు అంత ఇష్టం లేకపోతే ఏ అర్ధరాత్రి వేళో ఏ గుళ్ళును ఏ గుట్ట మీదో ఏ చెట్టు మీదో ఆ మూడు మూడు గబుకులు వేసేస్తాను. ఏమంటావు? కాదు కాదు కాదు. ఎందుకు? అదే మా అమ్మగారి వ్రతం ముగిసే వరకు మన పెళ్లి కావడానికి వీల్లేదు. మీ అమ్మగారి వ్రతానికి మన పెళ్లికి సంబంధం ఏమిటబ్బా? ఇందుకనకనే చెబుతున్నాను. ఆమె బ్రహ్మచర్యంతో ఉండి మగవాడి ముఖమైనా చూడకుండా ఉన్నప్పుడు మనం పెళ్ళాడి కిలకిల్లాడడం తప్పు కాదు. అవును తప్పే. ఆ తర్వాత అభ్యంతరం చెప్పవు కదూ. ఆ ముసలిరాజు అంత కిరాతకుడమ్మా, చేతికి చిక్కడం లేదు కానీ చిత్రాధ చేసిన పాపం లేదు. ఏళ్ళు వచ్చినాయి, ఎందుకు తగలబెట్టనా? ఆ కుంటి గోపాలను ఆడిచ్చినట్లు ఎలా ఆడతారా? ఏ వ్రతరహస్యం పసిగట్టారా అనే నా అనుమానం. యువరాజుకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా తెలుసుకున్నావు? నా వెర్రిముగుడు నా కోసం వచ్చి ఈ రహస్యం బయటపెట్టాడు. చూశారా అమ్మా ఎంత ఎత్తి వేశారు. యువరాజుకు మీరు దక్కకుండా పోవాలి, ముసలిరాజు చేతులు చిక్కి తీరాలి. అసంభవం. దీనికి వెంటనే పై ఎత్తు వేసి తీరాలి. యువరాజు నేనే దక్కించుకుంటాను. కాలం కోసం కాచుకుని లాభం లేదు మల్లిక. వెంటనే కార్యరంగం. నన్ను నీ గోత్రజునేచనేల అనుటల్యాయంబుగాదు అద్యా. సయ్యనతో బుట్టులైన అద్యముల నీవయో పగల్ మీరదిమ్యనయంచేయుదు అవునవు. వలయాపేక్షల్ మదిన్ కల్గు రాజునకు తమ్ముల మీద కాంక్షలవియచో పుట్టగా నేచుని. ఏం పద్యం చెప్పారు ప్రభు గారు! సందర్భ శుద్ధి, భావ గాంభీర్యం, ఆహాహా, అమృతోపమానంగా ఉంది. అవునవును, ఆ అమృత కిరణుడు మాత్రం మా విషయంలో అలాలేడు. ఏం ప్రభు ఎలా ఉన్నాడు? మరీ నిప్పులు తిరుగుతున్నాడు గంగన్న గారు. ఏమన్నా చెప్పండి, జ్ఞాతి జ్ఞాతి సుమండి. చిత్తం చిత్తం, ఆ విషయం పద్యం చివరినే సెలవిచ్చారుగా. తెలిసి తెలిసి వాడికి ఎదురుగా ఎందుకు నుంచున్నారు? లోనికి దయచేయండి, ఈ చంద్రుడు బాధ ఉండదు. మీ వెది గాని ఈ పీడ వదిలించుకోవడానికి లోపలికి వెళితే అక్కడ మాత్రం లేడు చిత్రాంగి ముఖచంద్రుడు. ఈ వ్రతమేమిటో నా ప్రాణానికి వచ్చినట్లుగా ఉంది. ఎంత చిక్కపట్టుకుందామన్నా మనసు ఆ మందిరానికే వెళుతుంది. ఏదైనా ఉపాయం చూడండి గంగన్న గారు. పోనీ వేటకు వెళితే ఇప్పుడు ఎక్కడున్నా ఒక్కటే, మనసు మగ్గిపోయే ఈ మందిరం కంటే ఆ అడివే కాస్త మేలేం. రేపు పొద్దుటే ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేయించండి. చిత్త మహాప్రభు. నన్ను చూసి నవ్వుతున్నావు కదా, నవ్వు నవ్వు. అయిందా? ఈ వెర్రి వేషాలు చూస్తేనే నాకు చిరాకు. ఏ కాళ్ళు పడిగి నెత్తిన తల్లుకుంటేనే కానీ ఆడది పతివ్రత కాదా? కళ్ళకు కనిపించకపోతే మగవాడికి వాదా? ఇంతకన్నా అదృష్టం ఏముంది ప్రభు?
పతిపాద సేవి ఆడ జన్మకు పరమ తపస్సు. ఇంతలో నీ ఎంత నలిగిపోయారు ప్రభు. నలిగిపోయారా? లేదే, మీ మార్పు మీకు తెలియదు ప్రభు. అవునులే, మనసు పరిపరి విధాలు మరిగిపోతున్నప్పుడు దేహం కూడా మనకి తెలియకుండానే నలిగిపోతుంది కాబోలు. ఎందుకు, చిరంజీవులు వివాహం జరిగిపోవడంతో అన్ని ఆవేదనలు అణిగిపోతాయి, ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. మహామంత్రం దయచేసరి ప్రభు. ఎందుకో, ప్రవేశపెట్టి ప్రవేశపెట్టి. మంత్రులు ఎందుకు దయచేసినట్టు చూస్తావుగా, తినబోతు రుచి ఎందుకు? సింగన్న గారు, వివాహ సన్నాహాలు ఎంతవరకు వచ్చినట్టు? అవుతున్నాయి ప్రభు, శుభముహూర్తం నాటికి పూర్తి అవుతాయి. ఓ సరే, అయితే ఈలోగా మేము తిరిగి వస్తాం. ప్రయాణం పెట్టుకున్నారా ప్రభు? అవును దేవి, రాత్రి పులిని చంపినట్లు కలగన్నాం, వేటకు వెళ్ళాలని కుతూహలపడుతున్నాం. తగిన సన్నాహాలు చేయించమని సెలవా? అందుకునేగా మిమ్మల్ని పిలిపించింది. మరలి రావడం ఎప్పుడు? మనసు మళ్ళినప్పుడు. పెళ్లినాటి ముందే రావాలి ప్రభు. అలాగే, చూడండి ఈ పూటే ప్రయాణం, తగు సన్నాహాలు చేయించండి. చిత్తం ప్రభు. దయచేయి మహాప్రభు, దయచేయి మహాప్రభు, జుట్టు కాని వేళ ఏమిటి రాక? దేవి వారితో మాట్లాడాలి. వీల్లేదే, అడగడి ముందుగా వస్తే వీలు పడేదే. ఇప్పుడే మడి కట్టుకున్న తర్వాత మాట్లాడరాదుగా ప్రభు. కాదు, అవసరంగా మాట్లాడి తీరాలి. ఎట్లా ఎట్లా? మరి ఎట్లా? అదే ఆలోచిస్తున్నాను మహాప్రభు. మాలతి, ఎదుట పడి మాట్లాడకూడదు కానీ చాట్ నుంచి ఆలోచించొచ్చునుగా. అవునే, ఆలోచన తట్టింది మహాప్రభు. ఏమిటి? తమరిక్కడుండి పెద్దగా సెలవేయండి, అమ్మగారు అక్కడుండి ఆలకిస్తారు. మరి సమాధానం? మేమిస్తాం. అడవికి వెళ్తున్నాం. అమ్మయ్యో, అడవికే? అంతఃపురంలో హాయిగా విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో అడవి కింద మహాప్రభు? తెలివి తక్కువ దద్దమ్మ, ఇటీవల మహారాజు గారికి మనసు బాగుండలేదు కదూ, స్థలం మారుస్తున్నారు. వేటకు వెళ్తున్నాం. తిరిగి రావడం ఒక్క వారం. అమ్మయ్యో, వారమే? ప్రభువుల వియోగంతో ఈ అంతఃపురం, ఈ నగరం చిన్నబాబు. పోవు మరి, మానేయండి మహాప్రభు, మా మనసు ఎలాగో ఉంటుంది. అడవిలో ఎలా ఉంటారు? అడవికి వెళ్ళేది నేనా, ఈ శరీరం ఆత్మ అంతఃపురం చుట్టూ ప్రదక్షిణం చేస్తూనే ఉంటుంది. అమ్మగారు అధైర్యపడకుండా, మా కోసం మనస్సు కలవరపరచుకోకుండా వ్రతం సక్రమంగా జరిపించాలని చెప్పడానికే వచ్చావు. మేము వచ్చే వరకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసే వెళ్తున్నాం. దేవి, వెళ్తాం. ఏనాటికైనా నీకు తప్పదు యువరాజా. నా మనసు ఒప్పటం లేదు సుబుద్ధి. పదవులు, బాధ్యతలు మానవుని స్వాతంత్రాన్ని హరిస్తాయి, అందుకే ఈ బాధ. అంతేలే, ఈ రోజుల్లో ఎవరి బాధలు వాళ్ళు వెళ్ళబోసుకోవడం కానీ ఇతరుల బాధలు వింటారా తీరుస్తారా? నీకు కూడా బాధ ఉందా మాండవ్య? నేనే రాయననుకున్నారా ఏ బాధ లేకపోవడానికి? అయినా ఆర్చేవారు ఎవరు తీర్చేవారు? పేదవాళ్ళ కోరికలు పురులోనే పుట్టి పురులోనే నశిస్తాయి. చెప్పవయ్యా, నేను తీరుస్తాను. మీరు మహారాజులైతే నా పని ఏమిటా అని. మంత్రిని చేయమంటావా? అది నా దాకా అనిస్తారా మీరు? పని పాట లేకుండా మూడు పూటలు సాపాడు పెడితే చాలా. పెద్దయ్య గారి దయ వల్ల వాటికి ఏమీ లూట్లేదు. చిన్నయ్య గారి చదువునా, నిన్ను సీమకు రాజు చేయమన్నావా? అబ్బో, ఉన్నవారే వద్దనుకుంటే అవి నాకెందుకు? మాండవ్య చెప్పు. చెప్పవయ్యా, నీకేం కావాలో చెప్పు. ఏనుగులా, రథాలా, హయాలా, రత్నాలా, చీని చీనాంబరాలా, ఇల్లాలా, ఏం కావాలో చెప్పు. అవి ఏవి కావు యువరాజా. మరి ఒక్కసారి ఆ కిరీటం నేను ఎత్తిని పెట్టమంటావా? అమ్మ బాబోయ్, అంత బరువు నాకెందుకు యువరాజా? ఒక్కసారి మనం ఆడుకుందాం యువరాజా. నన్ను చూసా మీకు నవ్వుస్తుంది కదా? సరే. ఏ మండవయ్య, నీవు నవ్విస్తేనే మేము జీవిస్తున్నాం, ఈ మాత్రాన్ని కలకదేనికయ్యా. చెప్పు, ఏం మాట్లాడదాం? చదరంగా వాడదాం. మరి బొంగరాలు ఆడదామా? మరేమిటి? చాలా కాలమైంది యువరాజా, పావురాలు ఆడదాం. దీనికి తన స్కూల్ దేనికయ్యా? సరే, అలాగే ఆడదాం. వద్దు యువరాజా, మీరు ఇప్పుడు ఆట ఆడకూడదు. ఏ, ఈ నీళ్ళు వచ్చి పెద్దరాజు గారు వేటాడుతూనే పడుచువాడు, పిట్టలతో వేటాడితే తప్ప. ఆడదాం యువరాజా. నా మాట మన్నించండి యువరాజా. మాటకి తప్పుతారా యువరాజా?
ఆడి తప్పటం మా వంశానికి లేదు, తప్పక ఆడే తీరుతాం. నాకు ముచ్చటగా లేదు సుబుద్ధి. జీవితంలో చివరిసారి చిన్ననాటి స్నేహితులందరితో కలిసి ఆ ముద్దు కూడా తీర్చుకోవాలి. మాండవ్య, ఆటగాళ్ళందరినీ రేపే మన తోటలోకి రమ్మను. చిత్తం యువరాజ, తప్పక ఆడదాం. మళ్ళీ మళ్ళీ ఏం చేసి ఏమిటా అడావిడి? గెలుపు నాదే, గెలుపు గెలుపు మందే. ఏమిటా అరుకు? అదే ఏమి లేదు, రేపు యువరాజు గారు పౌరాలు ఆడతా ఉన్నారు, ఇది కడసారి ఆట, గెలుపు నాదే. ఏమంటా? అవును గెలుపు నాదే. నువ్వు ఆడతావా? ఏ ఎదుటి పడి ఆడితేనే గెలుప, వెనక నుండి ఆడిస్తే గెలుపు కదా. ఎవరు ఆడిస్తావు? అవసరం ఉన్న వాళ్ళని. నిన్ను ముందు నిలబెట్టి వెనుక నుంచి నేను ఆడిస్తాను. ఆడించు మళ్ళీ, నువ్వు చెప్పినట్టల్లా ఆడతాను. ఇవాళ యువరాజు గారితో మన పంతం నెగ్గించు తీరాలి. అందుకేగా పావురాన్ని అలవాటు చేసుకుంటానన్నది చేసుకున్నాను. ఈ ఆటలో గెలిచామంటే జీవితంలోనే ఓటం లేదు. అవును మళ్ళీ, ఇంతటితో ఈ ఆటే ముగిసిపోతుంది. అయితే నీ పావురంతో నీ వాడకూడదు. ఏ ఓడిపోతావు? ఓడడానికి వీల్లేదు, ఓడిస్తాను చెప్పాను. గెలిచే తీరాలి. తీరాలంటే నా పావురంతో ఆడాలి. అప్పుడు గెలుస్తానా? నిస్సందేహంగా. చిన్నప్పుడు నేను ఎప్పుడూ ఆటోలో ఓడిపోయేదాన్ని. ఒక ఎరుకుల సాని కనిపించి ఓ మంత్రం చెప్పింది. ఆ మంత్రం చెప్పిస్తూ ఆడితే ఇంతవరకు ఓటమి లేకుండా వస్తున్నాను. మళ్ళీ ఆ మంత్రం ఏదో నాకు ఉపదేశించు. అది మగవాళ్ళ పంచేదయ్యా, ఆడదే ఆ మంత్రం చెప్పించి పావురాన్నిస్తే చూసుకోదాని ప్రభావం. యువరాజు గారి పావురం చుక్కల్లో ఉన్నా సరే దిగిరావలసిందే. అది ఇప్పుడేనా? రేపు ఉదయం. అయితే ఇక్కడి సావకాశంగా సాధన చేయొచ్చు. సంధ్యవేళ రానా? వృద్ధి పడుకుతారా? తప్పకుండా గెలుపు మందేగా. మంత్రం పారితే గెలుపు మనదే. మహారాజు గారికి, మహారాజు గారికి. ఏలినూరికి కానుకలు తెచ్చాం. దివాణానికి పంపు. చిత్తం దేవర సంతోషానికి గూడెం వాళ్ళంతా సంబరాలు చేస్తారు. తమరు చిత్తగించారు. సంతోషం. ఒడలు నెమిలి
ఆటవికులైనా అద్భుతంగా నటించారు. అలసిపోయిన తమ హృదయానికి ఆనందం కలిగించారు. కలిగించారు. మరిచిపోదాం అనుకున్న మంటను మరీ రగిలించారు. మళ్ళించండి రథాలు. అది ఏమిటి ప్రభు? మనసు మళ్ళింది. ఎత్తేయించండి కూడా రథాలు. ఆట మొదలు పెడదాం యువరాజా. ఏడి ఆట కోసం తాతగారాడిన మాండవీడు ఇంకా రాలేదే, రానివ్వండి. అడుగు, వస్తున్నాడు. అనుకుంటున్నావు అవతరించావు, పాపి చిరాయమని నీకు 1000 ఏళ్ళు ఆయుస్సు. అలాగే మా అమ్మ కడుపు తల్లగా నీ 1000 ఏళ్ళు బతికితే మీరు నా కళ ముందు తచ్చి స్వర్గానికి పోండి. అర్ధాయుషు పెద్దమ్మలారా. నోరాచి మాట్లాడు మాండవ్య. ముందు మీ వాడిందరు ముగించవాయ్. మాండవ్య, నువ్వెప్పుడు ఇంత ఏదో మూటగట్టుకొస్తావు? ఇదిగో ముందు పోట్లాడతారా ఆటలాడతారా ఏదో తెలుసండి. వాడు పాపి అంటే నన్ను పడుకోమన్నారా? పెద్దవాడు చెడ్డవాడు కాడులే మాండవ్య, నేను వాడి కళ్ళ ముందే చేస్తానట. ఇదంతా మీరిచ్చిన ఆశ్రయమే. శాంతించు మిత్రమా, చెట్లకు చావులు, దీవెళ్లకు పిల్లలునా. రావలసింది రాక మానదు, పోవలసింది పోక మానదు. ఆవేశాలు మానేసి ఆట ప్రారంభించండి. పదండి పదండి. ఓ మండవ్య, నీ పెట్టనదులు ముందు మీరు విడిచిపెట్టండి. ఓహో, మాటకు మాట. సరే చూడ. గగన సీమంతిని కంఠహారములోన ధనరారు నాయక మణియనంగా హాయిగా నందనోజాన సీమనుకుంకు అందాల కొదమరాయంచయనగా అమరులై రావత హస్తగ్రమున వేయ చెలువారు మల్లెపూచండనంగా గంగాధరుని మౌళి రంగుగా కొలువై పసలు నిల్చెడు చంద్ర వంకయనగా చూడుడదిగో నిక్కి చుక్కలలో నిలిచి రెక్కలార్పకుండా చొక్కకుండా ఆకసాన తెలియాడుతున్నది నాదు పౌరమున్నది నాదు పౌరం రాతీవి మెరయ ఇదిగో యువరాజా, నా పౌరాన్ని వదులుతున్నాను, నీ పౌరాన్ని దిద్దుతుంది. మీ పిట్ట నా పిట్ట వెంట పోతుంది. అదిగో యువరాజా, జంటగా చిత్రరంగ దేవి గారు మేడ మీద వాళ్తున్నాయి. అదిగో మేడలో కూడా వాలాయి. అవును అవును, పందు నాదే యువరాజా, పందు నాదే. న్యాయం కాదు, మరో ఆట ఆడాలి. ఓ ఆడదాం. అయితే ఇంకే పెళ్లి తీసుకురా, తీసుకో, త్వరగా రావా. పిట్ట. ఏం పిట్ట, ఎంత నంగనచ్చివే, తీసుకురా. తెలివి గల వాడివే, మీ పావురాయిలు ఇక్కడికి ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయా? అక్కడ ఎగిరి ఇక్కడ వాలే గనక తీసుకురా. అట్టే బుకాయించగా వచ్చిందారనే వెళ్ళి, మీ పావురేలు ఇక్కడ లేవు. ఈ బుకాయింపులు కట్టిపెట్టి వెంటనే తెచ్చిచ్చాయి. నా పావురంతో పాటు మా యువరాజు గారి పావురం కూడా వచ్చి వాలింది. వెంటనే తెచ్చిస్తావా? సరే, లేకపోతే మా యువరాజు గారితో చెప్పి. ఆగవయ్యా, ఈ మాత్రానికి ఇంత కోపమైతే మన సంసారం సాగేదెలా? ఆ పోని గాని మీ పావురే నువ్వు గుర్తించగలవా? ఓ అంటే వచ్చి చేతి మీద వాళ్తాయి. అయితే ఇక్కడే రా. అవిగో పెట్టలు పిలు. ఇక చాలు వెళ్ళు. మరి పిట్టలు ఇక్కడే ఉంటాయి. యువరాజా గారిని వచ్చి వారి సొత్తు వారి స్వాధీనం చేసుకోమని. అంతేనా? అంతే. వారు రానంటే? రానంటే నీ పిట్ట నీకు రావు. కావాలి కావాలంటే వారి ఇక్కడికి రావాలి. నీ వెళ్ళి
వారిని పంపించు. ఏ పౌరాలేవి? ఏవి లేవు అక్కడ లేవా? ఏమో వాడు నాకు ఇవ్వలేదు. ఆ గయ్యాళి గంప దాటినిస్తానా? గడప యముదుతలు అడ్డుపడింది, ఆట ఆగిపోయింది, అవసరమని చెప్పలేదు. వింటేనా? నన్ను చూడగానే నవ్వులాడ ప్రారంభించారు. ఆ ఆటలో అడగడం మర్చిపోయావన్నమాట. మరి అంత తేలిగ్గా తోడుకు సుబుద్ధి. హనుమంతుడు ముందు ఆ కుప్పిగంతులు గట్టిగా అడిగాను, కళ్ళు అరిచేశాను, పళ్ళు పెట్టేశాను, మా పౌరులు మీకు చెయ్యండి అన్నాను. ఏమన్నారు? చెచ్చిపో అన్నారు. అన్నారా? మీ ఊరుకున్నానా? మీరు గట్టిగా తెమ్మన్నారని చెప్పాను, వింటేనా? వారి సొత్తును వారినే స్వయంగా వచ్చి పుచ్చుకు వెళ్ళమను అన్నారు. మీరు వెళితేనే కానీ మీ పౌరం రాదు, మీది వస్తేనే కానీ నాది రాదు, రెండు వస్తేనే కానీ ఆట సాగదు. మీ ఇష్టం, ఏం చేస్తారో చెయ్యండి. ఆట కట్టేస్తాం. లేదు, నేను వెళ్ళి పావురాలు తీసుకొస్తాను. వద్దు యువరాజా. ఏ, మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకని? నా నోరారా చెప్పమంటారా? సహేతుకంగానే సందేహాలు నమ్మమంటావా? రాజపుడు చెల్లి ప్రాయపు విత్తరి నీగో రూపరేఖాజితమన్నదు అటు కావున పోదగదయ్య నీకు ఓ రాజకుమార ఎక్కడి పరాకిటు చూడగదయ్య భామిని రాజుల చిత్తం తెలియరాదు ఎటు పోయటు వచ్చునో గదా శివ శివ ఎంత బాట అన్నావు సుబుద్ధి? ఇంకొకరైతే ఈ పాటికి నాలుగు చిలికలై ఉండేది. నా పిల్లతల్లి సౌశీల్యనే సందేహిస్తున్నావు. సావధానంగా ఆలోచించండి యువరాజ. సవతి తల్లి కన్న తల్లి కాదని ఆనాడే చెప్పాను. నీవు వివేకవంతుడు, స్త్రీ చిత్తాన్ని వివేచించి చూడు. మేడి పువ్వులను, తెల్లని కాకులను, నీటిలో చేపల జాడలను వెతికి కనుక్కోవచ్చును, కానీ ఆడవాళ్ల మనసును మాత్రం అర్థం చేసుకోలే. అందగాడైన పురుషుడు కంటపడితే, అన్నయ్య కొడుకైనా సరే ఆడ మనసు చెలిస్తుందంటారు. అయిందని ఉపన్యాసం? ఇన్నాళ్ళు నా సహవాసం చేసి గ్రహించింది ఇదేనా? నీ పేరు నేటి పేరకాయని తెలుసుకున్నాను. కళ్ళుండి కూడా సత్యం గ్రహించలేని గుడ్డిలోకంతో నాకు పడలేదు. వెళ్తాను, నా తల్లింటికి నేను వెళ్తాను. నా మాట మన్నించండి యువరాజ. ఆత్మబుద్ధి కంటే సుఖం లేదు. స్త్రీబుద్ధి ప్రళయాంతకం. ఏంటే జయించా? వారు వస్తున్నారమ్మా. నిజంగా కొనేనని
అలుగా కుమా పావురమా నీ చలికానిని దోచుకొనేనని అలుగా కుమా పావురమా నీ ఉపకృతికి బహుకృతిగా గైకొనుమా నా ప్రేమా పావురం వచ్చేదాకా అదే ముచ్చట కూర్చో సారంగ ఆనాటికి ఈనాడా కళ్ళబడేది నా ఇల్లని నా వాళ్ళు ఉన్నారని ఎంతో సంతోషంతో అంతఃపురంలో అడుగు పెట్టాను ఇన్నాళ్ళైంది ఒక్కసారైనా వచ్చి పలకరించావా నా మాట అనుకున్నావా పోని చూడనైనా చూచావా మా యువరాజు మెత్తని మనసువాడనుకున్నాను అభిమానిస్తాడనుకున్నాను అన్నీ తెలిసిండి కూడా నా మీద అప్పాది వేయటం ధర్మం కాదు పావురం కోసమేనా చిక్కగానే తెస్తారు రాకరాక వచ్చావు కాస్త పలహారం చేయి ఈలోగా వాళ్ళు వస్తారు అకాలంలో పలహారాలా సకాలంలో పెట్టడానికి నేనేం తల్లినా అవకాశం దొరికినప్పుడే అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలి బలవంత పెట్టకు పోనీలే ఆగ్రహం వచ్చిందా అనుగ్రహించమంటావా నీ మనసును ఒప్పించగలనా నన్ను మరీ పసిపిల్లవాడిని చేయదు వయసువాడివై వర్తించు నీకు నేను అడ్డురాను ఇది మహాపచారం కాదు ఉచితోపచారమే మధురంగా ఉన్నాయా మా అమ్మ మనసును గుర్తుకు తెస్తున్నాయి అంతేనా భేదం కనిపించిందల్లా అబ్బా పావురం కోసమేనా ఈ కలవరం అంతా నేను ఆ పాట చేయనన్నమాట నన్ను అపార్థం చేసుకుంటున్నావు నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు ఆత్రపడితే కార్యాలు అవుతాయా సారంగా ఎన్నో అపురూపమైన చిత్రపటాలు ఈ మందిరంలో ఉన్నాయి రా చూద్దుగా రా సారంగా సారంగా ఈ మందిరం మనోహరంగా లేదు ఇంతవరకు ఈ చిలక నిన్నే స్మరిస్తూ నిన్ను చూడగానే మౌనం వహించింది ఏమై చిలక ఏది పిలు సారంగా సారంగా అని పిలు యువరాజును చూసి భయపడుతున్నావా రా సారంగా ఇది పాత్రిక పన్నీరు ఇది మలయ పర్వత చందనం ఇది కాశ్మీర దేశం కస్తూరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎందుకేమిటి పెళ్లి కొడుకు కాబోతున్నావుగా ఆలస్యం అవుతుంది వెంటనే వెళ్ళకపోతే స్నేహితులు నిరుత్సాహపడతారు పావురం లేకుండా వెళ్ళినా నిరుత్సాహపడతారుగా తీసుకునే వెళ్ళు ప్రాణ సమానమైన పావురాన్ని విడిచిపెడతావా సారంగా ఈ చిత్రపటాన్ని చూసావా శిల్పం ముట్టిపడుతోంది అంతేకాదు ఆ చిత్రంలో ఉండే పాత్రల మనోభావం ఎంత చక్కగా వ్యక్తం అవుతుందో చూసావా అల్లన గాధిరాజసుతుడర్మిలినేనక ముద్దనర్ప అల్లన గాధిరాజసుతుడర్మిలినేనక ముద్దనర్ప
అల్లనగాధిరాజ సుతుడర్ మిలి మేనక ముద్దునర్ప రాగిల్లి కౌంగలిం పదమకిల్చుట బాల్యము కాదే మాతరో అని నీ వ్యాఖ్యానం. అక్క జమీ పటం ముగనుమా మురళీధరు డోలలాడు అమ్మక్కల కట్టుపుట్టముల మాయ గజేకొని కొమ్మనెక్కి రెండు ఇక్కడనున్న వంతుకొనుడి ఎనురీతి నిజము కంటికి జిక్కని కృష్ణలీలల విశేషమదే కనవమ్మ సూటిగా. శబ్బాష్, పురాణాలన్నీ పూర్తిగా తిరిగేశావన్నమాట. ధర్మరాజు ఎవరి కొడుకో? పాండు మహారాజు కొడుకు. యమ ధర్మరాజు కొడుకు అంటారు? అవును, ఆయన దయవల్లే కలిగాడు. అయితే కుంతీదేవికి కర్ణుడు ఎవరి దయవల్ల కలిగాడు? సూర్యానుగ్రహం వల్ల. సూర్యుడు యముడు తండ్రి కొడుకులేగా? అవును. మరి ఆ కుంతీదేవికి యముడు ఏమవుతాడో? దారి తప్పుతున్నా. వారి వావి వరుసలు చర్చించే అర్హత మనకు లేదు, ఇప్పటికే ఆలస్యమైంది. సెలవు. ఆగు, ఆట వేళ ఎలాగో అయిపోయింది, నెమ్మదిగా వెళ్ళొచ్చు. నీతో అవసరంగా మాట్లాడాలి, ఇప్పుడు తప్పితే మళ్ళీ సమయం దొరకదు. సరిగ్గా సమయానికి దయచేశారు మహాప్రభు. తమ కోసం ఎదురు చూస్తున్నాం. వచ్చేసాం వచ్చేసాం. సింగన్న గారు, వివాహ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినట్టు? తమ రాక ఒక్కటే తరువాయి, ఇక తమరు ఆజ్ఞాపించడం, మేము నిర్వహించడం అంతే. ఆపిస్తున్నాం, తొందరగా ప్రారంభించండి మహామంత్రి. ఈ రోజు మా జీవితంలో మరుపురాని రోజు. చిత్తం మహాప్రభు. గంగన్న గారు సారంగుడు పెళ్ళికొడుకు కాబోతున్నాడు. చిత్రాంగిదేవి గారి వ్రతోద్యాపన కూడా నేడే మహాప్రభు. వలదమ్మా ఇటువంటి కాని పని ఓమాక్షి, ఈ వెర్రి బుద్ధులు నీకేలఘటిల్లెనవుమా, తెగువన్ దుర్భాషలు చాడి ఈ కొల నాకేటికి గట్టెదమ్మా, మరి లోకులు విన్న ఏ మధురమ్మా, లఘుత్వం బుగజూతురమ్మా, తగదమ్మా ధర్మ మోహింపుమా అమ్మా అమ్మా. అవును ముమ్మాటికి, నా తండ్రి భార్య నాకమ్మగాక మరేమవుతుందమ్మా? నేను నీ తండ్రికి భార్యను కాను, నీకు అమ్మను కాను. నీ ఇల్లాలి నీకే. కళ్యాణ వేదిక పోయిన కట్టి నీదనే నమ్మి తాళి కట్టించుకున్నాను. నా మనోవిధిలో నీ రూపు స్మరించుకునే ఆ ఖడ్గానికి పూలదండ వేశాను. ఇప్పుడు చెప్పు, ఎవరి ఇల్లాలిను? నీ ఇల్లాలిని కానా? అగ్నిసాక్షిగా మహారాజును నీవు పెళ్ళాడలేదా? లేదు, అగ్నిసాక్షిగా, ఆత్మసాక్షిగా, సర్వభూత సాక్షిగా మనసు సర్పించింది, పెళ్ళాడింది నిన్నే. మూడు ముళ్ళు పడ్డ తర్వాత ముసలిరాజు చేసిన మోసం, దుర్మంత్రి చేసిన తంత్రం తెలుసుకున్నాను. కత్తితో పగ సాధించకుండా నీ కోసం అవమానం సహించాను, నీ కోసం ఎంత పనులు అడుగు పెట్టాను. ఈ సుముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాను. వ్రతం అనే పేరుతో నేను పూజ చేస్తున్న మూర్తి ఎవరో తెలుసా? చూడు. ఈ మూర్తే నా నాథు, నా దైవం. ఈ రూపునే నా హృదయంలో ముద్రించుకున్నాను. అహోరాత్రాలు అనుగ్రహం కొరక ఎదురు చూస్తున్నాను. ఇప్పటికీ నన్ను కామాంధురాలనే గ్రహిస్తావా? నీ ప్రేమకు నేను బాధ్యుణ్ణి కాను, నా తండ్రి చేసిన నేరానికి నేను ఉత్తరవాదిని కాను. కలలో కూడా రత్నాంగీదేవికి నీకు భేదం తలచలేదమ్మా. నీ తలకు మారదా? తల రాలినా సరే. అంతేనా? అంతే, ఈ నాటకానికి అంతం అంతే. పెడతాను. ఆగు.
దానికి నేను బాధ్యుణ్ణి కాను. బాధ్యుడవు కావు. సారంగా, ప్రేమించిన స్త్రీ పరాహుతురాలైతే ఎలా మారుతుందో తెలుసా? దెబ్బతిన్న బెబ్బులి, తోక తొక్కిన తాకి, ఏ సాహసానికి నా విడి తీయదు. చంపడము చావడము ఒకటే లక్ష్యం. కావక రాజు చిత్తము వకావకలై తెగ దూతునట్టులా విపరీతమైన పలుకాడెదనంటివి వినాశకాలే విపరీత బుద్ధి అని లెస్స బయల్పడ చెప్పినారెక నీ విధి ఆడు మీ అనగా ఈ విధి నాడదు సుమ్ము భామిని ఆనందంగా మరణిస్తాను ధర్మహాని కన్నా మరణమే మేలు నువ్వేం చేసినా సరే ఇక్కడకు రావాల్సిన అవసరం ఆయన్ని అడగండి విభ్రాంతులు ఏ వెళ్తున్నాడే చేసింది నేరం కనుకనే నేరమా సారంగ తోడ ఏం చేశాడు దేవి వద్దు మహారాజా వద్దు అయింది ఏదో అయిపోయింది నా బ్రతికి ఇలా తెల్లవారిపోయింది నా అవమానం నా నోటితోనే చెప్పించకండి నాతోనే అంతరించిపోనివ్వండి తప్పు దేవి మేము ఆలకించి తీరాలి నన్ను నిర్బంధించకండి మీ తండ్రి కొడుకుల మధ్య మనస్తాపాలు కల్పించారనే పాపం కూడా నా తల పెట్టకండి మీరు వెళ్ళండి మహారాజా వెళ్ళండి వెళ్ళేది రాజా శాసిస్తున్నాడు చెప్పు దేవి ఏమని చెప్పేది ఎలా చెప్పేది భరించరా నీ అవమానాన్ని అభిమాన ఉత్తరాలైన స్త్రీ ఎలా చెప్తుంది ఒకరు కట్టుకున్న స్త్రీని మరొకరు కోరడం మీ చాణుక్యవంశ మర్యాదని నాడు తెలుసుకున్నాను మా తండ్రి నేను నన్ను మోసపోయినా నీ మాటలు నాకు అర్థం కావట్లేదు దేవి కావు మహారాజా కావు నేను నీ భార్యను కాను నీ కోడల్ని ఇంతకి అంత ప్రద్రోహమా ఆ మాతృద్రోహికి తగిన శిక్ష విధిస్తాను
కను చీకట్లో తమ కన్ను చెదిరిందేమో ప్రభు. లేదు లేదు, మా కన్నుల ముందే దాటిపోయిన అత్యాచారుడు యువరాజే, ఏమీ సందేహం లేదు. అంత మాత్రాన ద్రోహం ఆపాదించడం తండ్రికి ధర్మం కాదేమో? ఏ ద్రోహ చింత లేకపోతే రాజాజ్ఞను ధిక్కరించి మగ పురుగైనా దూరరాని మందిరంలోనికి ఏకాంత సమయంలో ప్రవేశించాల్సిన అవసరం. అమ్మగారిని దర్శించడానికేమో? దర్శించడానికి కాదు, అంతఃపుర ద్రోహానికి. అందుకు నిదర్శనం? ఒకటి కాదు, అనేకం. కాలి చెప్పులు, కవచం, ఖడ్గం, ఉత్తరయం, ఇవన్నీ విసర్జించాల్సిన పనే ఉంది. ఏ నేరం చేయకపోతే మా రాక తెలియగానే పరిగెత్తి పారిపోవలసిన పనే ఉంది. ఆ ఇల్లాలు గొల్లుని ఘోషించాల్సిన పనే ఉంది. అతడు ద్రోహి, దండించక తప్పదు. అయినా కన్న కొడుకు ప్రభు, కాబోయే పెళ్లి కొడుకు. ఎవరైనా కానీ రాజశాసనానికి రక్త బాంధవ్యాలు లేవు. వెంటనే బంధించండి, చెరలో వేయించండి. ప్రభు, మా శాసనం, వెళ్ళండి. ప్రభు, నమస్కారం మంత్రి గారు, సరిగ్గా సమయానికి వచ్చారు. రండి గంగన్న గారు, బాబును ఆశీర్వదించండి. అచ్చంత లేకమలా. అలా చూస్తారే, వెయ్యండి అక్షతలు. మన్నించండి మహారాణి, మీ ఆనందానికి అంతరాయం కలిగిస్తున్నాను. మీ రాక అంతరాయం ఎలా అవుతుంది? ఆనందమే. వారు కాదంటున్నారే? అవును తల్లి, ఈ దౌర్భాగ్యుడికి ఆ అదృష్టం లేదు. అంతరాయాలు కలిగించడానికే నేను అవతరించాను. కోతి కోతి ఎందుకు పుట్టేవే అంటే ఎదట వాళ్ళని ఎక్కరించడానికన్నట. ఏం మోసుకొచ్చో బాబు? ఏం చెప్పేది మాండవ్య, మా అమ్మ గొడ్రాలైనా బాగుండేది, ఈ కొలువులో నేను చేరకపోయినా బాగుండేది. పాపాల భైరవుడు కమ్మని బ్రహ్మ నా నొస్తని రాశాడు. ఏం ప్రమాదం జరిగింది గంగన్న గారు? బింబేలు పడకండి గంగన్న గారు, మీ ఆపదకు మేము అడ్డుపడతాం. సెలవియండి. ఆ మాటనే పుణ్యానికి నేను నోచుకోలేదు తండ్రి. నీ ఆపద ఎలా గడుస్తుందో? బాబు కాపదా, కాపదా, ఆశీర్వదించమంటే అవే మాటలయ్యా. అక్కడ నోరాడలేదు, ఇక్కడ చెయ్యాడడం లేదు. ఏం చెప్పేది, ఏం చేసేదమ్మా? ఇదిగో రాజశాసనం, సారంగధరుని ప్రవర్తన సామ్రాజ్య శాంతి ధర్మాలకు భంగకరంగా ఉన్నందువల్ల బంధించి చెరలో వేయవలసిందిగా మా శాసనం. అక్రమం, అన్యాయం, యువరాజే అపరాధం చేశాడని దండన. అనే నేను ప్రశ్నించాను. మహారాజ్ చిత్తగిస్తేనా, మాట్లాడితేనా? నీ ముసలి కన్నీళ్ళు మాకు తెలుసులేవయ్యా. ఈ చాళుక్య వంశానికి ముసలం మీరే, ఈ మోసం మీరే చేశారు. మీ స్వార్థం కోసం మహారాజు మనసు విరిచి పచ్చని వంశం పాడు చేయడానికి కొనుక్కున్నారు. సుబుద్ధి, మీ దుర్బుద్ధిని నెరవేరడానికి వీల్లేదు. రాజాజ్ఞ అమలు చేపక తప్పదు. యువరాజును తాగితే మీ తల్లుండవు. నిలవండి. సుబుద్ధి, శాసన ధిక్కారం మహాపరాధం, ముందు నువ్వు తలగాచుకో. నా ప్రాణమండగా యువరాజుని బంధించలేరు. సుబుద్ధి, నన్ను ఆపకండి యువరాజా. సుబుద్ధి, తొందరపడకు సుబుద్ధి. మోపిన నేరం నిజమని రుజువు చేస్తున్నావు. శాంతికాములు, న్యాయబద్ధులు అయిన ప్రజలు రాజాజ్ఞ శిరస వహించక తప్పదు. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. ఇదేం ధర్మం యువరాజా? అమ్మా, నా అదృష్టం ఇంతేనా తండ్రి? కళ్యాణ సమయంలో కన్న తండ్రి అందించే కానుకలివేనా? పలచిన ప్రియురాలి మేడం మంగళసూత్రం బంధించబోయే నీ చేతులకు ఈ కర్కశనిగల బంధమా? అయ్యో తండ్రి, కళ్యాణరూఢుడమై వివాహ వేదిక తరలవలసిన నేను, కానీ నడకని కారాగార ప్రయాణం ఆనందాశ్రముల కుమార దుఃఖాశ్రముల. నాయన, ఎందుకేనా నిన్ను కన్నది? ఎందుకేనా నేను బ్రతుకున్నది? ఎందుకేనా నీ తండ్రి పెళ్లి తలవేకి? వారిని నిందించకమ్మా, దైవ కృపను ఎవరూ తప్పించలేరు. శలం, శలమమ్మ, సారంగా, శలమమ్మ, సారంగా,
యువరాజ్ గారిని చెర్లో పెట్టారు కమ్మా. ఆశ్చర్యపడకండి రామన్న గారు, మహాప్రభువులు వీరిని అపరాధిగా నిర్ణయించారు. మా ధర్మాన్ని మేము నెరవేర్చుకున్నాం, మీకు అప్పగిస్తున్నాం. మీ విధిని మీరు అప్రమత్తులని నిర్వహించండి. చెప్తా. దైవేచ్ఛన బరువు తప్పించలేదు. దయచేయండి. తమను భయపెట్టి అధర్మాన్ని నిలపాలని మా ప్రయత్నం కాదు. పంతాలు మాని న్యాయాన్ని కలిగించమనే మా ప్రార్థన. ధర్మమూర్తి అయిన రాజరాజ నరేంద్రుని కుమారులు, నానా పురాణ ధర్మజ్ఞులైన నన్నయ్య పట్టారకుల శిష్యులు ఈ నేరం చేశారంటే లోకం నమ్ముతుందా? మీరు నమ్ముతారా? మీ ఇంటి కోడలు అవుతారని ఉవ్వళ్ళూరి ఆ కొత్త పెళ్లి కూతురు కోరికలు గొంతెమ్మ కోరికలు చేస్తారా? మంగరాజు గారు, రాజనీతికి తనయుడో సోదరుడో అభిమానం లేదు. తామరత్వానికి దాసోహం అని వంశ ప్రతిష్టకు మద్దతు తెచ్చుకోలేవు. కలలు కరగిపోవునా, కలలు కరగిపోవునా, అలము కొని నగాసలిటే మలగునా మలగునా, కలలు కరగిపోవునా. ఇద్దరు తల్లులే, తల్లి పిల్ల ఉన్న తేడా తెలిస్తే వాడి దాన్ని దోహాలు తలబెట్టాడా? చండాలు కడుపులో చెడబుట్టాడు. మీ కొడుకునేనా ఈ మాట నేది ప్రభు? మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన మీ పిల్లడి గుణగణాలు మీరెరుగు. నన్నే కాలంటి మొక్కడి పిన తల్లి మీద చేయి వేస్తాడు. శివ శివ,
ముమ్మాటికి నమ్మను. ఎన్నో నోములు నోచి కన్న వంశాంకురు ఏకైక పుత్రుడు. నీ చేతులారా దూరం చేయత స్వామి, నా మాట నమ్మండి. వాడు నిజంగా నిరపరాధి ప్రభు. కాదు అపరాధి. మగపురుగన్నా ప్రవేశించరాదన్న మందిరంలోనికి నా శాసనాలు ధిక్కరించి ప్రవేశించడం నేరం కాదా? నేను నగరంలో లేనప్పుడే కలిగిన దావీనికి పిరతల మీద మక్కువ. ఆ నీచుడు నేరం చేసిన వాడి నిదర్శనాలు నేను స్వయంగా కళ్ళారా చూశాను. ఆ తుచ్చుడు మన కొడుకుని ముచ్చట పడేదానికన్నా తుద ముట్టించి మత్స మాపుకోవడమే మంచిది. నా మాటలకండి ప్రభు. ఆ విషయుడు మీరేదో అంటున్నారు, దాని ఫలితం ఆలోచించడం లేదు. ఆ బంగారు తండ్రి లేకపోతే మనకి లోకంలో ఇంకేముంది ప్రభు? నీ తండ్రి అక్కడ మీద తేలక మానదు, అప్పుడు వేలు కొరుక్కునే లాభం ఉండదు. మహారాణి నైనా ఇంతవరకు తమనేమీ యాచించలేదు. ఇతడు పుత్ర భిక్ష వేడుకుంటున్నా, మీ కాళ్ళంటే వేడుకుంటాను. కాదనకండి స్వామి, కాదనకండి. నా కొడుకును ప్రాణంతో వదిలిపెట్టండి. నాకంతే చాలు. రాజ్య భ్రష్టుని చేయండి, ఈ రాజ్యం నుంచి వెళ్ళగొట్టండి. ఈ కానన గంతంతోనూ బ్రతుకుతాడు స్వామి. నాకే ఒక్క వరం ప్రసాదించండి ప్రభు, ఒక్క వరం ప్రసాదించండి ప్రభు. అసంభవం. కుమారుడిని మన్నిస్తే ప్రజలు నా మాట గౌరవిస్తారా? రాజ్యంలో నీతి నియమాలు పాటిస్తారు? అంతేనా ప్రభు? కడసారి కన్న బిడ్డలు కన్నలైనా చూడనిస్తారా? కరుణించి ఆ వరమైనా ప్రసాదించండి ప్రభు. ప్రభు మాట్లాడమే యువరాజా. పరస్త్రీలను కన్నెత్తి చూడవి, పరులను పల్లెత్తి మాటనవి, కోరి శత్రువుకైనా అపకారం చేయవి, ప్రభువుకు ద్రోహం చేసావంటే నేను నమ్మను. ఇందులో ఏదో రహస్యం ఉంది. ఏం జరిగిందో చెప్పు యువరాజా. చెప్పదగింది ఇది వరకే చెప్పాను. కాదు, నా దగ్గర మనసు దాచిపెడుతున్నా. ఒక రక్తం పంచుకుని జన్మించిన అన్నదమ్ములలో జీవించాం, ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నాం. ఈనాడు నన్ను నమ్మవా? నీ మనసులో మర్మం చెప్పవా? నీకెందుకు ఈ నిర్బంధం మనోరథం? చెప్పు, నాతో చెప్పు యువరాజా. చెప్పగలిగితే మహారాజు ఎదకబడే చెప్పేవాణ్ణి. చెప్పనన్నాను, చెప్పను సుబుద్ధి. నన్ను బలవంత పెట్టు. అంతేనా? అయితే నా అనుమానమే నిజం. ఆనాడు అడవిలో కలుసుకున్నప్పుడే చిత్రాంగ నీపై కన్ను వేసింది. నీ రూపపటం చూపించి నమ్మించి నీ తండ్రి ఆమెను ఆచుకున్నాడు. ఆ విద్రోహానికి ప్రతి ద్రోహమే శిక్ష. నిన్న నాగధరంలో దోషం లేదంటారా? ముమ్మాటికే లేదు. కొడుకు గుణావగుణాలు తండ్రి తెలుసుకోలేకపోవచ్చును, కానీ శిష్యుని యొక్క శీలం గురువుకు తెలుసు. చంద్రవంశాలంకారుడు, రాజరాజ నరేంద్రుని కుమారుడు ఈ నేరం చేశాడంటే నేను విశ్వసించను. మీరు భ్రమపడ్డారు. శిష్యవాత్సల్యంతో మీరే భ్రమపడి నాపై నిందమోపుతున్నారు. లేదు రాజరాజ, నేను స్వస్థ చిత్తంతోనే మాట్లాడుతున్నాను. క్రోధమాత్సర్యాలతో నీకే మతిస్థిమితం లేదు. విన్న ధర్మాలన్నీ మరపు తగిలినాయి. సుందరం పురుషం దృష్టి అన్న ద్రౌపదీ వాక్యం జప్తి చేసుకో. నన్నే భట్టుగారు హద్దులు అతిక్రమించి మాట్లాడుతున్నారు, అది నేరం. ధర్మభంగం జరుగుతున్నప్పుడు ప్రాజ్ఞులు హద్దులు పాటింపరు. వివేకవంతుడువని నేను ఆశ్రయించాను, ధర్మమూర్తివని నీ పేర వ్యాసభారతం అంగీకరిస్తున్నాను. ఈనాడు నీ నిజస్వరూపం తెలుసుకున్నాను. ఒక్క ఆడదాని అనురాగం కోసం అయిన వాళ్ళందరినీ అవమానించావు. కులవర్ధుడైన కొడుకును చంపించడానికి సంకల్పించావు. సత్యమే తప్ప అసత్యమే పలుకుని నా మాట కూడా నిరాకరించి నేరం ఆరోపించావు. నీ వివేకం నశించింది, నీలో ధర్మం అంతరించింది. రాజరాజ, ఈ పాపంతో నీ సామ్రాజ్యం అంతం, నీ వంశం అంతం, నీవు అంతం. నేను ఆ భారతం పూర్తి చేయను, నేను ఆ భారతం పూర్తి చేయను. నీ ముఖం చూడను. అవును, యోగం లేదు. ఇక నీ దారిని ఇది, నా దారిని అది. ఎంత మాట అన్నావు మల్లిక, నువ్వు మనసును ఆడదాను అనుకున్నాను, కానీ ఇంతటి మాయలాడు అనుకోలేదు. నన్ను నమ్మించి, ప్రేమించి, గౌరవించి, లాలించి ఇప్పుడు మాట అంటావా? నిన్ను నమ్మి నేను మోసపోయాను. మేము ఆ మాటే అనుకుంటున్నాం. మహారాజు మమ్మల్ని మోసపుచ్చి అంతఃపురానికి తీసుకొచ్చాడు. యువరాజు అయినా న్యాయం ఆలోచిస్తాడనుకున్నాం, కానీ అతడు ఆ తండ్రి కొడుకే అనిపించుకున్నాడు. అన్ని విధాలా మేము మోసపోయాం. అదేమిటి మల్లిక, నీ మాటలు నాకేం అర్థం కావడం లేదే? కాకపోవడమే మంచిది. అయినా చెబుతున్నాను విని, యువరాజు మా అమ్మగారికి దక్కినప్పుడు నేను మాత్రం నీకు తప్పుతాననుకున్నావా? ఈ జన్మలో మన ఇద్దరం కలుసుకోవడం అసంభవం. మల్లిక, మల్లిక! ప్రభు, మహాప్రభు!
ప్రమాదం ప్రమాదం ఎవరికి తమకే మాక అవును వ్యవహారం తారుమారైంది ప్రజలు తిరుగుబాటు చేయబోతున్నారు అవును తమరు అతని మాట చిత్తగించలేదని ప్రధానమంత్రినే ప్రజలు రెచ్చగొడుతున్నాడు ముందు వాడి కాళ్ళు చేతులు కట్టి కారాగారంలో వేయించు చిత్త మహాప్రభు ప్రజలు చెరసాలపై దాడి చేసి యువరాజును విడుదల చేస్తారట వెంటనే ఆ ద్రోహిని చెరనుండి కదిలించు నడికాలలో కాళ్ళు చేతులు నరికించు కన్న తల్లి గొల్లుమంటుందేమో కన్న తండ్రిని గంగపాలకమంటావా మహారాణి గారి మనవి కాదంటారా ప్రభు తల్లి కొడుకులకు అదే కడసారి చూప వారి కడసారి కొరికి చెల్లించు తెల్లవారేసరికి మా వంశకాలకు మార్చిపోవాలి ప్రభు వెళ్ళు మళ్ళీ ఎంత అందంగా నాచివే మా అయ్యగారు మీ అమ్మగారికి దక్కలేదని నువ్వు నాకు దక్కవు ఉండు ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నాకు చెక్కవు అప్పుడు నీ పని చెప్తాను మండవ్య మండవ్య వచ్చావా మళ్ళీ ఓ నువ్వా ఎవరా మళ్ళీ ఎవరైతే నీకెందుకు ఎవరో దిక్కుమాలి పిల్ల దాని అమ్మగారు ఎవరు ఊళ్ళో వారు అమ్మ అక్క ఎవరైతే నీకెందుకు అయ్యా నీకు తెలియకపోవడమే మంచిది నేను తెలుసుకోవాలి చెప్పు తెలిస్తే నాలాగే నువ్వు బాధపడతావు నేను చెప్పను చెబుతావా లేదా చంపుతావా అవునులే మెత్తని చూపులతో ఆ తొత్తు కూతురు చంపింది కత్తితో నువ్వు చంపు దీనికంటే చావడమే మంచిది నిజం చెప్పే వరకు నిన్ను చావడం చెప్పకపోతే నిన్ను బతకను చెప్పు ఎవరా మళ్ళీ చిన్నరాణి గారి దాసి దానికి నీకు సంబంధం నన్ను పెళ్లి చేసుకుంటాను ఆశపెట్టింది కీలుబొమ్మను చేసి ఆడించింది మీ అమ్మగారి వ్రతం పూర్తయింది నన్ను పెళ్లి చేసుకో అంటే మీ అయ్యగారు మా అమ్మగారికి దక్కనప్పుడు నేను మాత్రం నీకు దక్కుతానా అందయ్యా అమ్మా నీకు తల్లి లేదు అమ్మా ఆ మాట అనకమ్మా పతితుడు నీకు వావి వరుసలు ఉంటే ఇంత పాపానికి పాల్పడతావా ఎందుకు వచ్చావు ఇంట్లోకి కడసారి నమస్కరించటానికి నా ముందు నిలవటానికి నీకు సిగ్గు లేదు అంతటి అవమానకరమైన అపచారం నేనేమి చేయలేదమ్మా లేదా ఇంతకంటే అవమానం ఇంకేం చేయాలి పరుగుల మగవాడికి పరస్త్రీని కన్నెత్తి పలికించడమే అపరాధమే రాజాజ్ఞను ధిక్కరించి ఏకాంత మందిరంలో ప్రవేశించడం అపరాధం కాదా సవతి తల్లితో సరసాల అపరాధం కాదా ఆనాడు పెళ్ళాడమని పతి మాలినా వద్దని నిరాకరించిన వాడు ఈనాడు ఆ గడప దాటవలసిన అవసరమే కామం కన్ను కప్పి కాదు శివ శివ అమ్మా అమ్మా నీ కొడుకింత నీచుడేననుకున్నావా అమ్మా నీ చేతుల్లో పెరిగాని నీ కను సన్నల్లో మెలిగాని కలలో కూడా నేనింత అపచారం చేస్తానని అనుకున్నావా అమ్మా నేడు నమ్ముతున్నావా అమ్మా నాకు నువ్వెంతో చిన్నమ్మ కూడా అంతే చిన్నమ్మ కూడా అంతే అమ్మా చిన్నమ్మ కూడా అంతే నాయనా అమ్మా ఈ అపవాదకు కారణం నీ నిర్దోషత్వాన్ని దేనికి నిరూపించుకోవు నాయనా ధర్మం కోసం గౌరవం కోసం అమ్మా పెన్నమ్మ గౌరవం మన గౌరవం కాదు ఆమె అవమానం మనందరి అవమానము కాదు అందుకే ఆనాడు మౌనం వహించాను ఈనాడు ఆత్మనాశనానికి అంగీకరించాను ఈ ఘోరానికి కారణం అంత మాటలకమ్మా అంత మాటలకు తల్లిని మించిన దైవం వేరే లేదంటారు నిజం నీతో చెప్పి నీ మనోక్షోభం ఆపటానికి వచ్చాను ఇది నీ మనస్సులోని దాగిపోనీయమ్మ అమ్మా అమ్మా కడసారి నన్ను ఆశీర్వదించుకోవాలి ఈ చేతులతో నీ ఎత్తి పిలిచాను ఈ చేతులతో నీ దీవించి నీతో వచ్చేసలకు పంపించబడ్డావా నాయన తండ్రి చేసిన నేరానికి ఆనాడు రామచంద్రుడు రాజ్యత్యాగం ఈనాడు సారంగధరుడు ప్రాణత్యాగం అమ్మా సారంగా సారంగా అమ్మా అమ్మా సారంగా అమ్మా సారంగా
నీవా నీ తండ్రి మాపై పగబట్టి విప్లవం లేపాడు, నువ్వు మమ్మల్ని తుదమర్చడానికి వచ్చావా? రా. కృతజ్ఞులం మేం కాదు ప్రభు, మీ కుటుంబ రక్షణే మా లక్ష్యం, మీ క్షేమం కోరే మీ దర్శనానికి వచ్చాను. మా క్షేమం మాకు తెలుసు. మన్నించండి మహాప్రభు, తెలిస్తే యువరాజును శిక్షించరు, ముందు ఆయన రక్షించండి. అంతఃపుర ద్రోహిని మన్నించడం అసంభవం. ద్రోహి యువరాజు కారు ప్రభు. కాడా? కారు. ద్రోహి చిత్రాంగి దేవి గారు. సుబుద్ధి, హద్దు మీరుతున్నావు, అంతఃపుర కాంతలపై అపాధి వేస్తున్నావు, దండన తెలుసా? సారంగతే నీకు పడుతుంది. ఏమైనా సరే ప్రభు, ప్రాణాల కోసం సత్యాన్ని దాచిపెట్టి నరక పంకంలో పడలేను, నా మాట నమ్మండి. నిదర్శనం లేని మాటలు మేము నమ్మం. మేము చెప్పు మహాప్రభు, జరిగిన సంఘటనకు మాండవ్యుడే సాక్షి. మాండవ్య, మాండవ్య, ఉన్నదొన్నట్టు మహారాజు గారితో మనవి చేసుకో. ఎవరు? నేనా? అవును. యువరాజు గారు కోరి రాజాజ్ఞను ధిక్కరించారా? లేదు మహాప్రభు, ఇందులో యువరాజు గారు తప్పేమీ లేదు, అన్ని తప్పులు ఆ దాసీ పిల్లలవే. ఏం చేశారు? మన పుట్టి ముంచేశారు, నన్ను మోసగించి ఈ నాటకం ఆడించారు, యువరాజు గారు ప్రాణం తీయించారు. వివరంగా మనవి చేయి. మనవి చేసుకుంటా ప్రభు. మీరు ఏం చేసినా సరే ఆ పిల్లలు అంతఃపురంలో కాలు పెట్టిన మొదలుకొని అదో రకంగా ఉన్నారు. ఎప్పుడు చూసినా యువరాజు గారి మాటే. నన్ను చల్లగా చేరబట్టి వారి వివరాలన్నీ తెలుసుకున్నారు. పావురాలంటే ప్రియోని అంతఃపురంలో రహస్యంగా ఒక పావురాన్ని పెంచి నాకిచ్చి పురెక్కించి పంపించారు. వారు ఆడించినట్టల్లా ఆడాను, వారి మోహంలో పడి. నిజం తెలియదు. ఆ వివరాలు మాకు అక్కర్లేదు. యువరాజు గారి సంగతి చెప్పు. వారే అంతఃపురంలో ప్రవేశించారా? లేదు. ఆటలో నా పావురం వెంబడి యువరాజు గారి పావురం కూడా వెళ్ళి చిత్రాంగిదేవి గారి మేడ మీద వాలింది. నన్ను వెళ్ళి తీసుకురమ్మన్నారు, కానీ వారు ఇస్తేనా? ఏ ఇవ్వమన్నారా? యువరాజు గారిని వచ్చి తీసుకువెళ్ళమన్నారు ప్రభు. ఆ మాట చెప్పగానే సుబుద్ధి వద్దంటున్నా వినిపించుకోకుండా యువరాజు గారు వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగిందో నేను చూడలేదు ప్రభు. ఎవరి వల్లనైనా విన్నావా? మల్లికే చెప్పింది. ఏమని? ఆ మాట తమతో ఎలా చెప్పును ప్రభు? చెప్పు, నిజం చెప్పక తప్పదు. చెప్పు మాండవ్య, చెప్పు. చెప్తున్నా ప్రభు. మల్లిక, మల్లి, మన పెళ్ళి ఎప్పుడే అంటే యువరాజు గారు మా అమ్మగారికి దక్కంటే నేను మాత్రం నీకు దక్కుతానా అంద ప్రభు. గుండు కుబేలు మంది. చాలు మాండవ్య, చాలు. ఆలోచించకండి మహాప్రభు, ఆలస్యం కాకముందే వంశాంకరాన్ని రక్షించుకోండి, అన్యాయం నరకట్టండి. ఇదంతా మీ కల్పన కాదు కదా? కల్పన అయితే మా తలు తీసేయండి. సరే, వెంటనే వెళ్ళి శిక్ష ఆపించు మాండవ్య. పద మాండవ్య, పద. చిత్రాంగిదేవి, నన్ను రక్షించు, అంతా నీ చేతుల్లోనే ఉంది. నా ప్రేమ జీవితం నాశనం చేసింది నువ్వేనా? నేనా? అవును, నువ్వే. నా మధుర మధుర ఆశలు నాశనం చేసింది, నా సుందర స్వప్నాలు మరుగుపరిచింది, నా ప్రణయ హర్మ్యాన్ని శిథిలం చేసింది, నాకు నా స్వామికి మధ్య అగ్నిపర్వతం వలె నిలిచింది నువ్వే, నువ్వే. నేనా అగ్నిపర్వతం? బాగా యోచించండి. కాదు, నేనే, నేనే అగ్నిపర్వతాన్ని. నా హృదయం అగ్నిపర్వతం కంటే భయంకరం, నిన్ను దహించి వేస్తుంది. వెళ్ళు, నా ముందు నిలవకు, వెళ్ళు. దహించండి, నాకేమీ చింత లేదు, కానీ ఆ ఉత్తముణ్ణి రక్షించు. ఉత్తముడు? ఎవరా ఉత్తముడు? ఎలాంటి ఉత్తముడు? మనసులో ధర్మ చింత లేనివాడా ఉత్తముడు? ప్రపంచ అపవాదానికి భయపడి ప్రేమించిన ఆడపిల్లను పీడించేవాడా ఉత్తముడు? కన్న తండ్రి చేసిన ఘోరాపచారాన్ని ఎదిరించి పోరాడలేనివాడా ఉత్తముడు? నమ్మి చేరవచ్చిన కన్యను అవమానించి నిరాకరించిన వాడా ఉత్తముడు? నా స్వామి సర్వదా ఉత్తముడు. అతడు నీకు ఉత్తముడైతే కావచ్చు. ఆ ఉత్తముడి ప్రాణాలు రక్షించి నీకు అప్పగించి మీ ప్రణయ సామ్రాజ్య పట్టాభిషేకం చూసి పరవశం కావడానికి నేను నీ బానిసను కాదు. ఆత్మాభిమానం గల ఏ స్త్రీ అందుకు ఒప్పుకోదు. కామాంధులకు నిర్మల ప్రేమ ఎలా అర్థమవుతుంది? నిర్మల ప్రేమ వర్ణించే అర్హత నీకు లేదు. మాల వేసింది మహారాజుకు, మనసిచ్చింది యువరాజు. ఛీ, మతిహీనురాల. మహారాజును చూసిందెవరు, మాల వేసిందెవరు? కన్నులు చూచింది యువరాజు చిత్రాన్ని, కత్తిలో చూచింది ఆ రూపాన్ని, మాల వేసింది ఆయనకి. అగ్ని సాక్షిగా పెళ్ళాడిన ఇల్లాల్ని విడిచిపెట్టి, ధర్మం విడిచిపెట్టి నీ మోహంలో పడి. మోహం? ఆ మాట మళ్ళీ అనకు. మా ప్రేమ నిష్కళంక. నిష్కళంక ప్రేమ? సావిత్రి వలె ప్రణయ బలంతో పతి ప్రాణాలు రక్షించుకోవడానికి వచ్చిన పతివ్రత శిరోమణి, ఓ రక్షించుకో.
కాడు యువరాజు నిరపరాధి నిరపరాధి నాకు అతడు తీరని అపరాధం చేశాడు నా జీవితంలో ఆశలు కల్పించి నన్ను మోసగించాడు లేదు నిన్ను నీవే మోసగించుకున్నావు కాదు తండ్రి చేసిన మోసానికి తల వంచాడు పొరపాటు చిత్రాంగి అతడు తల వంచింది తండ్రి చేసిన మోసానికి కాదు ధర్మానికి ధర్మం ఏమిటా ధర్మం తన్నే ప్రేమించాను తన్నే పెళ్ళాడుతున్నాను అనుకున్నాను తన ఖడ్గానికి మాల వేశాను తన్నే నమ్మి నగరానికి వచ్చాను నమ్ముకున్న ఇల్లాన్ని నాశనం చేయడం నా ధర్మం నీవు అతన్నే ప్రేమించి పెళ్ళాడావని అమాయకుడు ఎరగడు ఎరగడా సిగ్గు విడిచి హృదయం విప్పి చెప్పాను అనుగ్రహించమని అర్థించాను నా ప్రేమ నిరాకరించాడు నన్ను అవమానించాడు నా హృదయం భగ్నం చేశాడు నా జీవితం సర్వనాశనం చేశాడు నిన్ను నాశనం చేయలేదు నీ కోసం నీ గౌరవం కోసం తానే నశిస్తున్నాడు అది ప్రేమ నీది ప్రేమ కాదు ప్రేమ కాదు నేను ప్రేమించలేదా కాదు ప్రేమ కురిత హృదయం ప్రతీకారం కోరదు త్యాగానికి వెనుతీయదు నీది నిజమైన ప్రేమ అయితే ఆ పవిత్ర చరిత్రను ఆదర్శాన్ని అనుసరించు సుబుద్ధి మంది వెంటాడుతున్నాడు మీరు మిట్టకి పదండి నేను తర్వాత వస్తాను మనం వెళ్దాం పద అజగారితో చెప్పవలసిందంతా చెప్పాను చేయగలిగిందంతా చేశాను లాభం లేకపోయి మీ తండ్రిగారిని సేవించినట్టే మీరు మహారాజులైతే సేవించాలని ఎంతో ఆశపడ్డాను కానీ నాకు అదృష్టం లేదు తమ కడపటి కోరిక ఏమిటో జగము నా శీలము సత్యము గమనించి నన్ను దోషిగా నిల్చకున్న చాలు మోహమునకు కేలు మోర్చి చరింక తెలివితో జనులు వర్తిలిన చాలు కామమునకు లోనుగాక పాతివ్రత్యమును సతుల్ రక్షించుకొనిన చాలు స్వార్థకోపావేశపరుడుగాక నృపుండు న్యాయ రక్షాదక్షుడైన చాలు పరము స్థిరమని ఇహము అస్థిరమటంచు ఎరిగి మానవులు జీవితురేని చాలు నీ పదముల నామది నిలుచునేని
చాలునయ్య మార్కండేయ సాధు శరణ చాలునయ్య మార్కండేయ సాధు శరణ కానివ్వండి మహారాజుకే లేని జాలి మీకెందుకు రాజాగ్ని నిర్వర్తించటమే సేవకుల తా త్వరగా కాని చూస్తానే కానివ్వండి మీ మీద నా ఆన రాజాగ్ని నిర్వర్తించండి అంతఃపురం విడిచి ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా నిన్ను రక్షించుకుందామని అమ్మా మహారాణి నేను మహారాణిని కాదు నీ మాయలకు మత్సరాలకు బలైన మందభాగ్యురాలు రక్తంలో కొన్నాడుతున్న రాకుమారుని కళేబరం నా కన్నీరు చూచి నీ కళ్ళు చల్లబడ్డాయా నీ కడుపు అంత చల్లారిందా మహారాజ కుటుంబ క్షేమం కోరే మంత్రి అయినా నీవు ఛీ మహాపాపి నీ మొహం చూడరాదు సారంగ ఆనాడు నిన్ను దర్శించకపోయినా నీకు నా మనసు ఇవ్వకపోయినా బాగుండే నీ పురోహితులు కన్యాన్వేషణకై మా నగరానికి వచ్చినప్పుడు మా తండ్రి నిరాకరించిన ఈ మహాపాపం సంఘటిల్లకుండా ఉంటే సారంగా నిన్ను పెళ్ళాడి సుఖపెట్టాలని సుఖపడాలని ఎంతో ఆశపడ్డా అనురాధంలో ఇంత భయంకర ప్రతీకారం ఉందని భావించలేకపోయినా రుద్రిరాజు సత్యం తెలుసుకోలేక మన ఇద్దరు గుంతులు కోశాడు ఈ జన్మలో మనల్ని దూరం చేశాడు వచ్చే జన్మలోనైనా ఈ పేరానికి నీ అనుగ్రహం ప్రసాదించు ప్రభు కుల పావసని అంతఃపురంలో చేసిన అత్యాచారం తలక అంతిమ క్షణంలో కూడా ఆ పవిత్ర చరిత్రుడి దేహాన్ని అపవిత్రం చేస్తున్నావు కాముద్రేకం తలకెక్కి కన్న కొడుకులు కామించి కళ్ళబొల్లి కల్పనలు చేసి నా వంశం నిర్వంశనం చేశావు నీ చులవ నిన్ను నీ రక్షతో ఈ కళంకాన్ని కడిగేస్తాను మీ కులాన్ని కళంకితం చేసింది ఎవరు మానవ రూప రాక్షసివి నీవే కాదు నరరూప రాక్షసుడు అయిన నీవు కొడుకు పేరు చెప్పి కోడల్ని చేసుకుంటానని మాట ఇచ్చి దేశ దేశాల సుందరాంగుల చిత్రపటాలు తప్పించింది నేనేనా చిత్రపటంలోని చిన్నారి వయ్యారం చూసి చిత్తం భ్రమించి ముసల్తనంలో మరొక ఇల్లాలు కావాలని కోరింది నేనేనా కుమారుడికి మారుగా వంశాచారమని కట్టికి కళ్యాణం చేయించింది నేనేనా కోడల్ని ఇల్లాలు చేసుకుంది నేనేనా కామాంధకారంతో మూతలు పడ్డ నీ కళ్ళు తెరిచి చూడు మనసు సమాధానం చూ నేను ప్రేమించింది పెళ్ళాడింది నిన్న యువరాజు నేను నీకు ఇల్లాలా కోడల్ల నిజం చెప్పు నీ మోసం గ్రహించి నిజం తెలుసుకోవాలని అంతఃపురంలో ప్రవేశించాను ఈ శరీరం నీ వంటి తుచ్చులంత రాజుని ప్రతమిష కల్పించాను నా రాజు నా దగ్గర గ్రప్పించుకున్నాను నా జీవిత పర్యాసాలను తెలుసుకున్నాను మరి ఆనాడు వగలమారి వేషాలు వేసేవే వగలతో పగులుతున్న నీవేనన్న అపార్థం చేసుకున్నావు నాపై మమకారంతో నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు నీవు హృదయం లేని దానవుడవు కళ్ళు చెవులు లేని రాతి బొమ్మ నీ నీడ తొక్కుకు నీవే మోసపోయినావు నీ వ్రేతో నీ కన్యా పరుచుకున్నావు నీ చేతులారా నీ కొడుకు నీవే తప్పుకున్నావు నా జీవితం సర్వనాశనం చేశావు ధర్మరక్షకుడన్న మాయ కవచంతో అమాయకులపై అత్యాచారం చేసే వంచకుడు గాని మహారాజు కాదు అధమ మానవత్వం కూడా నీలో లేదు లాభండి నా స్వామి నాకు లేకపోయిన తర్వాత నేను జీవించి ప్రయోజనం లేదు నా విషాదగాలు రాబోయే తరాల వారికి గుణపాఠం సారంగా ప్రభు
హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, శంభో మహాదేవ్. స్వామి స్వామి, పుత్రభిక్ష పెట్టండి స్వామి. మహానుభావ మహానుభావ, నాకు పతిభిక్ష అనుగ్రహించండి. మహానుభావ, సమయానికి దైవదూత వలె దయచేశారు. అన్యాయంగా ఈ చాళుక్య వంశం అంతరిస్తుంది. ఈ వంశాంకురాన్ని రక్షించండి స్వామి, రక్షించండి. విచారపడకు, పూర్వజన్మంలో శాపం వల్ల ఈ దుర్ఘటన జరిగింది.